అందరికి నమస్కారం ఫ్రెండ్స్. మనకి ప్రతి బుధవారం 5 to 6 ఎప్పుడెప్పుడు అని చూస్తున్నాము. సో దాంట్లో భాగంగా మనము ఇప్పుడు సరోజ గుల్లపల్లి మేడం, మనందరికి తెలుసు ఆస్ట్రేలియా నుండి మన కోసం టైం ఇచ్చారు. సో ఈసారి అంటే లాస్ట్ వీక్ చాలా అద్భుతంగా సెషన్ అందరికీ నచ్చింది. సో సింపుల్గా ప్రకృతి అంటే మా తల్లి భూదేవి అంటే ఆ పేరులోనే ఉంది అంత పవర్ అంతా. ఆ సెషన్ కంటిన్యూగా మనకి ఈ రోజు వచ్చేసి మా తల్లి భూదేవి పార్ట్ 2 సెషన్ని జరుపుకోబోతున్నాము. సో ఇప్పుడే సార్ చెప్పారు, కృష్ణారావు సార్ ఎంతో అద్భుతంగా ఉపయోగపడిందని. ఇంకా నాకు చాలా కాల్స్ వచ్చాయి మేడం. సో ఆ సెషన్లో విన్న తర్వాత చాలా మందిలో చేంజెస్ రావడం జరిగింది. ప్లస్ ప్రాక్టికల్గా నేచర్ని ఎలా చూడాలి ఏంటి అనే విషయాలు తెలుసుకున్నామని చెప్పారు. అలానే కరోనా గురించి, అన్ని ప్లాస్టిక్ గురించి కూడా చాలా అద్భుతంగా వివరించారు. సో ఈ సెషన్ని మరి చివరి వరకు మనం 6 o'clock వరకు కూడా కంటిన్యూ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, వెల్కమ్ టు సరోజ గుల్లపల్లి మేడం. ఓవర్ టు సరోజ గుల్లపల్లి మేడం. థ్యాంక్ యూ రంజిత్ సార్. ముఖ్యంగా ఈ లైట్ వర్కర్ ప్లాట్ఫామ్లో నాకు అవకాశం ఇచ్చిన రంజిత్ సార్ మరియు వారి తోటి బృందం అందరికీ శిరస్సు వచ్చి వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. ఈరోజు కార్యక్రమం మొదలయ్యే ముందు మన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి ఆత్మవందనాలు చేసుకుంటూ ఈరోజు ఈ ప్లాట్ఫామ్లో ఉన్న వ్యూవర్స్ అందరికీ, నా తోటి ధ్యానమిత్రులందరికీ ఎన్నెన్నో ఆత్మవందనాలండి. ఎంతో గొప్ప టాపిక్ చెప్పుకుంటున్నాం, మా తల్లి భూదేవి. మాస్టర్స్ ఇంకా అసలు ఈ టాపిక్ నోట్లో నుంచి పదాలు కూడా రాలేదు. ఎనర్జీ నేను పోయినసారి కూడా చెప్పాను, ఈ ప్లాట్ఫామ్ మహిమో లేకపోతే నా తల్లి భూదేవి మహిమో, ఎక్కడి నుంచో ఎనర్జీ సర్రను పాకిపోతుంది. ఈ సెషన్ ధ్యానం చేయకుండా స్టార్ట్ చేయలేము మాస్టర్స్. మనకి గంటే ఉన్నదన్న సంగతి తెలిసి కూడా నాకు భూదేవి ఎనర్జీస్ ఆల్రెడీ ఫుల్గా కనెక్ట్ అయిపోతున్నాయి. సో దయచేసి అందరూ 1-5 నిమిషాలు చక్కగా మన తల్లి భూదేవితో కలిసి ధ్యానం చేద్దాం. అందరూ దయచేసి సుఖాసనంలో కూర్చొని కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి మాస్టర్స్. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి, కళ్ళు 2 హాయిగా మూసుకోండి. శ్వాస మీద ఝాస. ఇంకా ఏ ఆలోచనలు వద్దు మనకి. ఎంతో మన అమ్మ ఒడిలో కూర్చొని ధ్యానం చేసుకోపోతున్నాం. ఇంతకంటే ఏం కావాలి మాస్టర్స్ మనకి? మా తల్లి భూదేవి చక్కగా ఆమె ఎనర్జీస్తో కనెక్ట్ అవుదాం మాస్టర్స్. 1-5 నిమిషాలు ఈరోజు మా మేడం గిరిజా అంబాటి గారు ఒక అద్భుతమైన ఒక పాట పంపించారు. ఆ పాటతో చక్కగా మనం అందరం కలిసి ధ్యానం చేసుకుందాం. హాయిగా కళ్ళు మూసుకొని శ్వాస మీద ఛాస పెట్టుకోండి మాస్టర్స్. ఆది నుండి ఎందరిను ఆదరించినావమ్మా, వేడితి వేదవల్లి ఆదరించరావమ్మా, వేడితి వేదవల్లి ఆదరించరావమ్మా. ఆది నుండి ఎందరిను ఆదరించినావమ్మా, ఊహల కంద విపుడు మహనీయుల చరితలు, ఊహల కంద విపుడు మహనీయుల చరితలు. నీదయ నోచుకుంటే మారేను తలరాతలు, నీదయ నోచుకుంటే మారేను తలరాతలు. ఆది నుండి ఎందరినో ఆదరించినావమ్మా, వేడితి వేదవల్లి ఆదరించరావమ్మా. పక్షిని చంపినాకి బోయవాడు వాల్మీకి, పక్షిని చంపినాకి బోయవాడు వాల్మీకి,
చంపకపోతే రి రామాయణ నీతి, చంపకపోతే రి రామాయణ నీతి. అది నుండి ఎందరినో ఆదరించినావమ్మా, పీడితి వేదవల్లి ఆదరించరావమ్మా. అంత దయనోచుకున్న వాల్మీకి ధన్యుడే, అంత దయనోచుకున్న వాల్మీకి ధన్యుడే. కవితా శక్తిని కాతడు సామాన్యుడే, కవితా శక్తిని కాతడు సామాన్యుడే. అది నుండి ఎందరినో ఆదరించినావమ్మా, పీడితి వేదవల్లి ఆదరించరావమ్మా. ముక్కెరయేమంత అది మార్చెను రాత, ముక్కెరయేమంత అది మార్చెను రాత. ఐహిక వాంఛలపై కలిగించెను రోత, ఐహిక వాంఛలపై కలిగించెను రోత. వేమన్న బ్రతుకు బాట నీ వల్లని మారిని, వేమన్న బ్రతుకు బాట నీ వల్లని మారిని. తెలియవు నీ లీలలు తెలియగనే నింతలే, తెలియవు నీ లీలలు తెలియగనే నింతలే. అది నుండి ఎందరినో ఆదరించినావమ్మా, వేడితి వేదవల్లి ఆదరించరావమ్మా, వేడితి వేదవల్లి ఆదరించరావమ్మా, ఆదరించరావమ్మా. మాస్టర్స్ చేతులు రెండు రబ్ చేసుకొని మీ మూసి ఉన్న కళ్ళ మీద పెట్టుకోండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లంగా రెండు చేతుల్ని తొలగించి మెల్లమెల్లంగా మీ కళ్ళు తెరిచి చక్కగా ఈ ప్లాట్ఫామ్ కి కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. మా తల్లి భూదేవి పార్ట్ 2, పార్ట్ 1 చెప్పుకుంటున్నప్పుడు మాస్టర్స్ ఎక్కడైతే మనం ఆపామో అసలు ఆ పాయింట్ లో ఆపటమే ఆ రోజు చాలా కష్టమైంది. కానీ ఈ లైట్ వర్కర్స్ ప్లాట్ఫామ్ లో మనకి ఇచ్చిన టైం దాన్ని రెస్పెక్ట్ ఇస్తూ మనం ఆ రోజు అక్కడ ఆపాల్సి వచ్చింది. సో మనం ఎక్కడ ఆపామో అక్కడ కొంచెం రిపీట్ చేసుకొని మనం ముందుకెళ్దాము. సో ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ మీద పార్ట్ 1 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించని ఒక్కసారి మనం సమ్మరీ చెప్పుకుందాం. ఇంతవరకు మనం చెప్పుకున్న సారాంశం, మా తల్లి భూదేవి అన్న టాపిక్ మేము ఇంగ్లీష్ లో చెప్పుకున్నామండి. ఆ టాపిక్ సార్ మీరు మ్యూట్ చేసుకోవాలండి. సో మేము ఈ టాపిక్ మా తల్లి భూదేవి ఇంగ్లీష్ లో చెప్పుకున్నాక మాకు ఎంతో మంది దగ్గర నుంచి రిక్వెస్ట్ వచ్చింది, మేడం ఇది తెలుగులో కూడా చెప్పుకోవాలని. నాకు ఎంతో ఉత్సాహం అనిపించింది. మా తల్లి భూదేవితో నాకున్న కనెక్షన్ సీతాయనం చెప్పిన దగ్గర నుంచి ఎంతో బలపడింది మాస్టర్స్. తల్లి భూదేవి అంటే ఏమిటో ఆ సీతమ్మ తల్లి కథలో ఎంత వివరంగా చెప్పారో అది నాకే కాదు నాతో పాటు సీతాయనం ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరూ ఫీల్ అయ్యారు. అసలు ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ లో వచ్చిన 2 నిమిషాలు కూడా పట్టలేదు మాస్టర్స్. మన తల్లి భూదేవి అసలు మనల్ని అన్ని చోట్ల నుంచి కావలిచ్చుకొని చక్కగా తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని మనని ఈ సెషన్ చేయించుకుంటోంది. సో చక్కగా ఆవిడికి సగౌరవంగా మనం ఆవిడ ఎనర్జీతో కనెక్ట్ అయ్యి మిగతాది చెప్పుకుందాం. గత ఎపిసోడ్ లో మనం అసలు ఈ తల్లి భూదేవి అన్న కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, భూదేవి అనేది సైన్స్ లో ఒక మట్టిగా కనిపిస్తున్న రాళ్లగా అలా చూడకుండా ఆ తల్లి అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది అన్న చెప్పటానికి మనం ఎన్నెన్నో సంస్కృతులు చూసాం. మన హిందూ సంస్కృతి అది మనం చెప్పక్కర్లేదు, తెలియని వాళ్ళు ఎవరూ లేరు. మన తల్లి భూదేవిని ఎన్నెన్ని గొప్ప పేర్లతో మనం పిలుచుకుంటామో క్రితం సెషన్ లో అవన్నీ చాలా డీటెయిల్ గా చెప్పుకున్నాము.
అది కాకుండా మనం వెస్టర్న్ సైడ్ అంటే పశ్చిమ కల్చరల్ వైపు చూస్తే అందులో గ్రీక్ వాళ్ళ కల్చర్ ఎంతో పురాతనమైనది. అంటే గ్రీక్ అంటే గ్రీస్ వాళ్ళ కల్చర్ ఈ దేవుళ్ళు అన్న కాన్సెప్ట్ వెస్టర్న్ కంట్రీస్ లో గ్రీక్ వాళ్ళ కల్చర్ తో వచ్చింది. అందులో తల్లి భూదేవిని ఎలా కొల్చుకున్నారు దాన్ని చెప్తూ మనం ఏం చెప్పుకున్నామంటే తల్లి భూదేవికి పేరు గ్రీక్ కల్చర్ లో గయా అని. ఆ గయా అన్న పదం వాళ్ళు అన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు భూదేవిని రాళ్ళు మట్టి అని చూడలేదు. గయా అనేది తల్లి భూదేవి ఒక్క ఆత్మ, ఒక్క లైఫ్. వాళ్ళ నమ్మకం ప్రకారం వాళ్ళకున్న అసెండెడ్ గాడ్ గాడెసెస్ అందరూ ఆ తల్లి గయా నుంచి వచ్చిన వాళ్లే. అది గ్రీక్ వాళ్ళది. అలాగే మనం చైనీస్ కల్చర్ తర్వాత ఓల్డ్ అమెరికన్ కల్చర్ వాళ్ళందరివి చెప్పుకుంటూ వచ్చాము. ఎందుకంటే మనం ఒక టాపిక్ చెప్పుకుంటున్నామంటే అది సమూలంగా చెప్పుకోవాలి. చక్కగా అన్ని వేపుల నుంచి మనం కవర్ చేసుకోవటానికి ప్రతిసారి ట్రై చేస్తున్నాం మాస్టర్స్. అందుకే ఈ టాపిక్ లాస్ట్ వీక్ స్టార్ట్ చేసినప్పుడు మనం చక్కగా అన్ని కల్చర్లో భూదేవిని ఎలా చూసుకుంటున్నారు, తల్లిగా ప్రతి ఒక్క కల్చర్ లో భూదేవికి ఉన్న స్థానం మరి మనం మరీ మరీ చెప్పుకున్నాం. తర్వాత చెప్పుకుంటూ ఒక్కసారి మనం అందరం గుర్తు చేసుకున్నాం ఈ రోజు ఈ తల్లి భూదేవి మనల్ని అన్ని రకాలుగా చూసుకుంటోంది. ఒక పోషణమైన ఆహారమే కాదు, ఒక నీడే కాదు, ఇందులో నుంచి వచ్చే క్రిస్టల్స్. ఈ రోజు మనం ధ్యానంలోకి వచ్చినాక ఆ క్రిస్టల్స్ వాటి ఫ్రీక్వెన్సీస్ గురించి ఎంతెంత తెలుసుకున్నాం మాస్టర్స్. ఈ భూమికి ఎనర్జీ యాంప్లిఫై అవ్వాలంటే ఎన్నో రెట్లు పెరగాలంటే అది క్రిస్టల్స్ దానికి ఎంత పెద్ద ఇంపార్టెంట్ పార్ట్ చేస్తున్నాయో మన అందరికీ తెలుసు. తర్వాత మనం ఈ నేచర్ గురించి మాట్లాడుకున్నాం, ఈ వృక్షాల గురించి మాట్లాడుకున్నాం. ఇంతకంటే ముందు కూడా మనం నేచర్ గురించి మాట్లాడుకున్నప్పుడు, నేచర్ మెడిటేషన్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న ప్రకృతి మనకి ఎలా సహాయపడుతుందో ఎన్నెన్నో రకాలుగా మాట్లాడుకున్నాం. ఇందాకే కృష్ణారావు గారు చక్కగా ఆ ఇచ్చిన ఉదాహరణతో ఆ ప్రకృతి అమ్మ తల్లి మళ్ళా ఇంకొక ప్రాణాన్ని చక్కగా కాపాడింది అని చెప్పుకోవటానికే ఎంతో ఆనందంగా ఉంది. మనం ఎంత కనెక్ట్ అయిపోయామో చూడండి ఆ భూదేవితో. చక్కగా ఎక్కడో లేదు, ఇదిగో మన అమ్మ ఇక్కడే ఉంది, మీకు కష్టం ఉందా, ఏం పర్వాలేదు, మా అమ్మకి చెప్తాను, ఏం చేస్తాం, చిన్నపిల్లలు ఏం చేస్తారండి, వాళ్ళకి ఏవైనా సమస్య వచ్చినప్పుడు నాకు మా అమ్మ ఉంది, మా అమ్మ అన్ని సమస్యలు తీరుస్తుంది, ఆ చంటి పిల్లాడికి తెలిసింది అది ఒక్కటే, నాకే కష్టం వచ్చినా నా కష్టం తీర్చేది నా తల్లి. ఈరోజు మనం అందరం చంటి పిల్లలు అయిపోదామండి. మనందరికీ ఒక బయలాజికల్ మదర్ ఉంది, అది కాకుండా ఈ తల్లి భూదేవి ఉందే, అది యూనివర్సల్ మదర్. ఎప్పుడు మనం కూడా చిన్నపిల్లల్లాగా మనకి ఏవైనా కష్టం వచ్చినప్పుడు నాకేం పర్వాలేదు, మా అమ్మ ఉంది, నా వెనకాతలే ఉంది, అలా ఉండాలి. ఈ రోజు కృష్ణారావు గారే మనకి మరీ మరీ చెప్పింది ఏమిటంటే ఇది ఊరికే మనం చెప్పుకుంటున్నది కబుర్లు కావు, పుక్కిడి పురాణాలు కావు. నిజంగానే మనం హార్ట్ తో కనెక్ట్ అయితే మన తల్లి ఎప్పుడూ భూదేవమ్మ మన వెనకాతలే ఉంది. అందుకనే ఈ టాపిక్ 10 సార్లు ఆ పేరు చెప్పుకోవాలనిపిస్తుంది, మా తల్లి భూదేవి, మా అమ్మ భూదేవి. అమ్మ అనగానే ఎక్కడి నుంచో నండి కనెక్షన్ బయటకు వస్తుంది. ఇది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. లాస్ట్ సెషన్ లో మనం కంప్లీట్ చేసుకునే ముందు ఒక చాలా గొప్ప విషయంతో లాస్ట్ సెషన్ ఫినిష్ చేసుకున్నాం. ఏం చెప్పామంటే గొప్ప సైంటిస్ట్ కమ్ స్పిరిచువల్ మాస్టర్ డాక్టర్ జో డిస్పెన్సా ఆయన ఈ భూదేవి గురించి చెప్పిన విషయం చెప్పుకొని మనం లాస్ట్ క్లాస్ ఆపాం. కాబట్టి అది ఒక్కసారి వివరించుకొని మనం ఈ రోజు సెషన్ ముందుకు చేసి వెళ్దామండి. డాక్టర్ జో డిస్పెన్సా ఎవరు ఆయన? ఆయన యుఆర్ అ ప్లసిబో అన్న గొప్ప పుస్తకం రాసిన గొప్ప స్పిరిచువల్ మాస్టర్ అండి ఆయన, గొప్ప డాక్టర్, గొప్ప సైంటిస్ట్. ఆయన చెప్పింది ఏమిటంటే వాళ్ళు చేసిన క్లినికల్ స్టడీస్ లో అంటే ల్యాబొరేటరీలో వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ లో వాళ్ళు ఏమి ప్రూవ్ చేశారంటే రోజుకి జస్ట్ 2 గంటలు ప్రకృతిలో ఉంటే, ఈ భూమాతలో ఉండి ప్రకృతిలో ఉంటే ఆ ప్రకృతి నుంచి వచ్చే ఆ శబ్దాలు ఆ 2 గంటల సేపు వింటే మన జీవితంలో ఎంత మార్పులు కలుగుతాయో ఆ థీసిస్ లో వాళ్ళు రాశారు. అందులో 2 విషయాలు రాశారు. ఒకటి ఏమిటంటే మనకి మన జీవితంలో మనకి ఎప్పుడైతే స్ట్రెస్ వస్తుందో
అది ఒక రకమైన హార్మోన్ యాక్టివేట్ అయినప్పుడు ఆ స్ట్రెస్ వస్తుంది. ఇలా మనం 2 గంటలు ప్రకృతిలో ప్రతిరోజు కూర్చోగలిగితే ఆ హార్మోన్స్ ఏదైతే ఈ స్ట్రెస్ క్రియేట్ చేస్తాయో అవి 800% తగ్గిపోతుంది అని. అంత అంత తగ్గింపు ప్రకృతిలో ఉన్న శబ్దాలు వింటూ మనం కూర్చుంటే అంత బెనిఫిట్ మాస్టర్స్. అదే కాదు ఇంకో విషయం ఏం చెప్పారంటే ఆయన ఇలాగే 2 అవర్స్ 2 గంటలు ప్రతిరోజు ప్రకృతి సౌండ్ వింటూ కూర్చుంటే మన డిఎన్ఏ ఏదైతే ఉందో అందులో 500 నుంచి 600 ఖండాలు అంటే చిన్న చిన్న సెగ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి మళ్ళా యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయ్యి ఏం చేస్తాయి, మన శరీరాన్ని మళ్ళా రిపేర్ చేసి హీలింగ్ చేయటానికి ఉపయోగపడతాయి. నేను లాస్ట్ క్లాస్ లో చాలా క్లియర్ గా చెప్పాను మాస్టర్స్, ప్రస్తుతం మనకున్న డిఎన్ఏ ఏ మెడికల్ రీసెర్చ్ లోనైనా ఏ డాక్టర్స్ ని మీరు అడిగినా కూడా అందులో చాలా కొద్ది భాగమే వాళ్ళకి తెలుసు ఆ డిఎన్ఏలు ఎట్లా పనిచేస్తున్నాయి, ఎలా మనకి ఈ శరీరాన్ని ఎలా ఉపయోగపడుతున్నాయి. చాలా భాగం జంక్ డిఎన్ఏ అంటారు. ఇది సైన్స్ లో ప్రతి సైన్స్ చదివిన ప్రతి ఒక్కడికి ఈ పదాలు తెలుసు, జంక్ డిఎన్ఏ. జంక్ అంటే ఏంటి, మన జంక్ ఈమెయిల్ లాగా, అంటే మనకి ఎందుకు పనికిరాంది, ఎందుకు పనికిరాంది ఎందుకన్నారంటే వాళ్ళకి తెలియదు కాబట్టి అది ఎందుకు పనికిరానిది. ఏ రోజైతే దాని ఉపయోగం ఒక్కొక్కటి ఒక్కొక్కటి సైన్స్ పరంగా భౌతికంగా వాళ్ళు తెలుసుకుంటారో అది వాళ్ళు మెల్లంగా జంక్ నుంచి తీసి ఉపయోగమైన డిఎన్ఏ అనుకుంటారు. ఆధ్యాత్మికంగా ఆ విషయం మనం ఎప్పుడో తెలుసుకున్నాం, ఆ డిఎన్ఏ అనేది ఎందులో ఏమాత్రం జంక్ లేదు, అన్ని ఉపయోగపడేవే. సో ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఆ డిఎన్ఏ మనకున్న డిఎన్ఏ గనక అంతా యాక్టివేట్ అయితే మనకి అసలు ఎన్నెన్నో కోట్ల జన్మలు కోట్ల ఏళ్ళు వెనకాతలు జరిగింది కూడా చక్కగా ఎప్పుడు పడితే అప్పుడు మనం హాయిగా చెప్పుకోవచ్చు, మరుపు అనేదే ఉండదు. సో ఇక్కడ మనకి చెప్పింది ఏంటంటే అందులో ఆ ఏదైతే జంక్ డిఎన్ఏలు ఉన్నాయో అందులో 500 నుంచి 600 డిఎన్ఏలు పాటు అవి చక్కగా యాక్టివేట్ అయ్యి మన బాడీ సెల్ఫ్ రిపేర్ మోడ్ ఇంకా బాగా పనిచేస్తుంది అని. సో ఎంత గొప్ప విషయం మాస్టర్స్. నేను ఇంకొక విషయం కూడా చెప్పాను, 2 గంటల సేపు నా దగ్గర లేదు మేడం, 2 అవర్స్ ప్రతిరోజు నాకు ఎక్కడ టైం ఉంటుందంటే, పర్వాలేదు మాస్టర్స్ వాళ్ళు రీసెర్చ్ లో 2 అవర్స్ చెప్పారు, మీరు కనీసం 1 గంటైనా కూర్చోండి, చక్కగా నా తల్లి ఒడిలో కూర్చున్నానని కూర్చోండి, జో డిస్పెన్సా గారు చెప్పారని అక్కర్లేదు, హాయిగా కూర్చుంటే అసలు ఏ బాధ ఉండదు మాస్టర్స్. మేము మీరు నా యూట్యూబ్ లోకి వెళ్తే మీకు అక్కడ నేచర్ మెడిటేషన్ ఫర్ బ్లిస్ అనేది ఉంది, అందులో మేము చక్కగా విజువలైజేషన్ వెళ్ళి పార్క్ లో చక్కగా మెడిటేషన్ లో అందరం కలిసి వెళ్ళి పార్క్ కి వెళ్ళి చెట్లు హత్తుకుంటున్నాం. ఎందుకంటే ఆ చెట్లు హత్తుకున్నప్పుడు మాస్టర్స్ ఆ మొత్తం అక్కడ ఉన్న ప్రకృతి అన్ని చెట్లతో కనెక్షన్ మనకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ చెట్లు అలా సాక్షిభూతంగా నిలబడి ఉన్నాయి, వాటికి మనలాగా బుర్రలో పిచ్చి పిచ్చి ఆలోచనలు ఈ సెపరేషన్ లేదు, అవన్నీ చక్కగా కలిసి ఉన్నాయి. దాంతో మనం కలిసినప్పుడు మాస్టర్స్ మన చక్రాలో అయ్యే హీలింగ్ ఎంత గొప్పగా ఉంటుందో డెఫినెట్ గా ఇంకో క్లాస్ ను మనది ఇంకా డీటెయిల్ గా చెప్పుకుందాం. కానీ జో డిస్పెన్సా గారు చెప్పిన ఏ ఎక్సర్సైజ్ అయితే ఉందో ఆ పరిశోధన దానికి ఇదంతా డీటెయిల్స్ మనం చెప్పుకున్నాం. ఈ రోజు మాస్టర్స్ ఇదే టాపిక్ మనం ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాం. మన భౌతిక పరంగా సైన్స్ పరంగా అన్ని రకాలుగా చూసుకుంటూ వస్తున్నాం, అన్ని సాంస్కృతి పరంగా మనం చూసాం, ప్రతి దేశంలో తల్లి భూదేవిని ఎలా గౌరవిస్తున్నారు, ఎందుకు గౌరవిస్తున్నారు, వాళ్ళ సంస్కృతిలో నమ్మకాలు ఏమిటి, ఇవన్నీ పైపైనవన్నీ చెప్పుకున్నాం. ఇవాళ మాస్టర్స్ మనం ఏం చెప్పుకుందామంటే మన ఎనర్జీస్ కి మన భూదేవి తల్లి ఎనర్జీస్ ఆ 2 ఎనర్జీలకున్న కనెక్షన్, మన చక్రాలకున్న కనెక్షన్స్ అవి మాట్లాడుకుందాం మాస్టర్స్. అవి సో మనం ఏం చేస్తున్నాం అంటే చక్కగా బయట నుంచి మొదలైంది, అమ్మ ఎలా కనిపిస్తోంది అని అమ్మని చక్కగా హత్తుకున్నాం. ఇప్పుడు చక్కగా మనలో మనం ప్రయాణించి మనకి మన తల్లికి అసలు ఎనర్జీ కనెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా అవుతున్నాయి అనేది ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం మాస్టర్స్. సో మనం ఈ ప్రయాణంలో ముందుకెళ్తే మనం గమనించాల్సింది మనం కింద నుంచి మనకి చక్రాలు ఏదైతే ఉన్నాయో లోవర్ చక్రా నుంచి మనం స్టార్ట్ చేద్దాం మాస్టర్స్. సో ఇవాళ ఈ డిస్కషన్ కి మనం ఫస్ట్ చక్రా నుంచి మాట్లాడదాం. మనకందరికీ తెలుసు మన ఫస్ట్ చక్రా ఏదైతే మూలాధార చక్రం ఉంటుందో అది మనకి ఇప్పుడు ఈ పంచభూతాలు ఏదైతే 5 ఎలిమెంట్స్ మనం మాట్లాడుకుంటామో అందులో అర్త్ ఎలిమెంట్ అంటే పృథ్వీ అన్న దాంతో మన ఫస్ట్ చక్రా మూలాధారకి
కనెక్షన్ ఉంటుంది. సో ఎప్పుడు ఇదే మనకి కొత్త విషయం కాదు, మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. సో ఈ రోజు టాపిక్ కి కనెక్ట్ చేసుకుంటూ మళ్ళా మన చక్రతో మన భూదేవి తల్లికి ఎలా కనెక్షన్ ఉందో మనం మాట్లాడుకుందాం. సో మన ఫస్ట్ చక్ర ఏదైతే ఉందో దానికి అర్త్ ఎలిమెంట్ కి ఉన్న కనెక్షన్ గురించి మనం ఇంకొంచెం మాట్లాడుకుందాం. తర్వాత మనం రెండో చక్ర గురించి, స్వాదిష్టాన చక్రకి, వాటర్ ఎలిమెంట్ కి. సో మనం ఒక్కొక్కటి ఆ పంచభూతాల కనెక్షన్ మన చక్రాలతో, తర్వాత ఈ మన భూదేవి తల్లితో. ఇక్కడ కన్ఫ్యూజన్ కాకుండా ఉండాలి మాస్టర్స్, ఇది ఒక క్వశ్చన్ కూడా లాస్ట్ వీక్ అడిగారు. మీరు భూదేవి అంటే ఒక్క భూదేవి తల్లి అంటే మట్టి అందులో ఉన్న రాళ్ళు అవే కాదు, ఈ భూదేవి తల్లి అన్న ఎనర్జీ మీరు చూసినప్పుడు ఈ ప్రకృతి అంతా భూదేవి తల్లిలో భాగమే. ఇక్కడ ఈ భూమి మీద ఉన్న నీరు, చెట్లు, ఇక్కడ ఉన్న వాతావరణం, ఇక్కడ ఉన్న గాలి, ఇదంతా మన అర్త్ ఎలిమెంట్ లో ఉన్న కాంబినేషన్. మొన్న ఎవరో అడిగారు, మేడం ఇప్పుడు మనం అర్త్ ఎలిమెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే వాటర్ తో సంబంధం లేదా, ఏది ఇలా క్లియర్ కట్ గా కట్ చేసి ఉండవు ఈ సృష్టిలో. ఈ సృష్టిలో అన్ని చక్కగా మిళితంగా ఉన్నాయి మాస్టర్స్, మనం దాన్ని విడగొట్టాలని ట్రై చెయ్యొద్దు. మనకి ప్రాబ్లం ఎలా ఉందంటే మన బుర్రలకి అన్ని ముక్కలు ముక్కలుగా విడగొడితే గాని మన ఈ లాజికల్ మైండ్ కి అర్థం కావట్లేదు. లాజికల్ మైండ్ కి అర్థం అయిందో కాదో తెలియదు గాని ఇవన్నీ కలిపితే గాని మనకి సృష్టి రహస్యం ఏమిటో తెలియదు మాస్టర్స్. ఎందుకంటే సృష్టిలో ఏది వేరు వేరుగా లేవు, ఉండలేవు. ఎలాగైతే మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నామో ఈ సృష్టి అంతా ఒక ఫ్యాబ్రిక్ అంటే ఒక బట్ట కింద మీరు ఊహించుకుంటే అందులో ఉన్న ప్రతి దారం ఒక్కొక్కటి అనుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక దారం, నేను ఒక దారం, ఇంకోటి ఒక దారం, దారాలు తీసేస్తే ఇంకక్కడ బట్టే ఉంది మాస్టర్స్. సో మనం అందరం కలిపితేనే ఈ సృష్టి. అందుకనే ఈ డిస్కషన్ కి మనం వేరు వేరుగా చూడద్దు, అన్ని చక్కగా మిళితంగా ఎలా హార్మనీలో ఉన్నాయో చూసుకుంటే మనకి మన తల్లి భూదేవి ఏంటో అర్థం అవుతుంది. మట్టి, రాళ్ళు, ఇదొకటే భూదేవి కాదు. అమ్మ భూదేవి అంటే దాని మీద ఉన్న వృక్షాలు, దాని ఉన్న సముద్రాలు, ఈ చుట్టూ ఉన్న గాలి, పర్యావరణం అంతా మన తల్లి భూదేవిదే. సో అది మీరు దృష్టిలో పెట్టుకొని చూస్తే స్లోగా మీకు ఈ చక్రాలో మనం చెప్తున్న కాన్సెప్ట్స్ మెల్లమెల్లంగా అర్థమవుతాయి. సో మనం రెండో చక్రం దగ్గరికి వెళ్ళేటప్పటికి అది వాటర్ ఎలిమెంట్ తో కనెక్షన్ ఉందని మనకి తెలుసు. తర్వాత మూడో చక్రంకి మనం వచ్చాం మాస్టర్స్. ఆ మూడో చక్రం అనేది ఎయిర్ ఎలిమెంట్, వాయు ఎలిమెంట్ తో కనెక్షన్ ఉంది. అయితే ఈ మూడు ఇవాళ ఈ డిస్కషన్ కి మన ఆ తల్లి భూదేవితో కనెక్షన్ మనం చెప్పుకుంటున్నప్పుడు ఈ మూడు చక్రాలు మనం మాట్లాడుకుంటే చాలు మాస్టర్స్, మనకి చక్కగా అర్థం అవుతుంది. సో మన తల్లి భూదేవితో కనెక్షన్ మనం చక్కగా ఈ మూడు చక్రాల్లోనే హాయిగా చూడగలం. సో ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ చక్ర ఏమో మనకి అర్త్ ఎలిమెంట్, రెండో చక్ర వాటర్ ఎలిమెంట్ తో కనెక్షన్, మూడో చక్ర ఎయిర్ ఎలిమెంట్ తో కనెక్షన్. మన మూడో చక్ర ఎక్కడ మణిపూరక దగ్గరికి వచ్చేటప్పటికి ఎయిర్ ఎలిమెంట్ తో కనెక్షన్. వీటన్నిటిలో కూడా ఫైర్ ఎలిమెంట్ ఈ మూడిటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది మాస్టర్స్. చాలా మందికి ఒక్కొక్కసారి ఏమి అర్థమవుతుందంటే మూడో చక్ర ఫైర్ ఎలిమెంట్ అని, కానీ మూడో చక్ర దగ్గర ఉంటుంది ఎయిర్ ఎలిమెంట్ మాస్టర్. ఈ ఫైర్ అనేది ఏదైతే ఉందో ఫైర్ ఎలిమెంట్, అది మూడు చక్రాలని అందులో ఉన్న తత్వాల్ని కంప్లీట్ గా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. సో ఫైర్ ఎలిమెంట్ ఒక్క చక్రాకి సంబంధించింది కాదు, ఈ మూడు చక్రాల మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటోంది మనకి ఫైర్ ఎలిమెంట్. ఇంకా పైకి వెళ్ళొచ్చు మనం, ఇవాళ డిస్కషన్ కి అది అక్కర్లేదు. కానీ ఇంకా పైకి వెళ్తే మనకి చక్కగా అనాహత చక్ర, మన హార్ట్ చక్ర ఉంది. అక్కడికి వచ్చేటప్పటికి మనకి ఇంకా చాలా ఎలిమెంట్స్, ఈథరు అంటే ఆకాశం, ఆ ఎలిమెంట్ కూడా వస్తుంది. కానీ ప్రస్తుతం ఇవాళ డిస్కషన్ కి మనం ఈ లోవర్ త్రీ చక్రమే మాట్లాడుకుందాం మాస్టర్స్. సో ఎలాగైతే ఈ లో కింద ఉన్న మూడు చక్రాలు మన బాడీలో, బాడీకి సంబంధించిన మూడు చక్రాలు ఎలాగైతే మాట్లాడుకున్నామో అలాగే మాస్టర్స్, అట్టాగే మనకి మన తల్లి భూదేవిలో కూడా చక్రాలు అలాగే ఆర్గనైజ్ అయి ఉంటాయి. అందుకే ఫస్ట్ మనం ఎలా ఆర్గనైజ్ ఉన్నాయో అర్థమైతే తల్లి భూదేవిలో కూడా ఎలా ఉన్నాయో మనకి అర్థం అవుతుంది. సో అంత కనెక్షన్ మనకి మన తల్లి భూదేవికి ఆ చక్రాల విషయంలో కూడా. అందుకే తల్లి భూదేవితో ఎనర్జీ కనెక్షన్ అంత క్విక్ గా మనకి ఎందుకు వస్తుందంటే, ఎందుకంటే ఆ చక్ర సిస్టమ్ కూడా ఎగ్జాక్ట్లీ మన తల్లిలాగే ఉంది మనకి. సో ఇప్పుడు తల్లి భూదేవికి తల్లి భూదేవి చక్రాలు చూద్దాం. సో ఆవిడ ఫస్ట్ చక్ర ఏమిటంటే ఆవిడ కోరు, అంటే భూమాతకి అసలైన కోర్ ఎలిమెంట్, అదే అర్త్ ఎలిమెంట్. రెండో చక్ర వచ్చేటప్పటికి
భూమి మీద ఉన్న సముద్రాలు ఏదైతే ఉన్నాయో అవి తల్లి భూదేవి రెండో చక్రం. ఎలాగైతే మనకి రెండో చక్రం మన స్వాదిష్టాన చక్రంకి వాటర్ ఎలిమెంట్ ఉందో, అలాగే తల్లి భూదేవి రెండో చక్రం ఎనర్జీ ఎక్కడ కనిపిస్తుందంటే తల్లి భూదేవి మీద ఉన్న ఓషన్స్ లో, అంటే సముద్రంలో ఆ ఎనర్జీ, ఆ తాలూకు ఎనర్జీ, సెకండ్ చక్ర ఎనర్జీ తల్లి భూదేవి సముద్రాల్లో ఉన్నాయి. అది సో వాటర్ ఎలిమెంట్ చూడండి ఎంత కామన్. తర్వాత ఎలాగైతే మనం మూడో చక్రం మనది మణిపూరక చక్రం దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని ఏంటి వాయుతో, ఎయిర్ ఎలిమెంట్ తో మనం రిప్రజెంట్ చేస్తున్నాం. అలాగే తల్లి భూదేవి దగ్గరికి వచ్చేటప్పటికి ఆవిడ థర్డ్ చక్ర, ఆవిడకు ఉన్న అట్మాస్ఫియర్, ఇదిగో ఆవిడ ఇక్కడ మనం, ఈ అట్మాస్ఫియర్ లేకపోతే మనం బతకలేము. ఈ ఆక్సిజన్, ఈ హైడ్రోజన్, ఇది H2O, ఏది మనకి చుట్టూ ఉన్న మనకి పర్యావరణంలో ఏ ఉందో అదే, దాన్నే మనం వాయుతో ఎలా మన థర్డ్ చక్ర రిలేట్ చేసుకుంటామో, అలాగే ఈ పర్యావరణం, ఈ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో భూమి చుట్టూ, అది భూత భూమాత తల్లిది థర్డ్ చక్ర. ఇందులో ఎలాగైతే మన శరీరంలో ఫైర్ అనే ఎలిమెంట్ ఈ మూడు చక్రాల మధ్యలో తాండవం ఆడుతూ ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు ఫస్ట్ చక్ర దగ్గరికి వెళ్తుంది, కావాలంటే రెండో చక్ర దగ్గరికి వస్తుంది, లేకపోతే మూడో చక్ర దగ్గర. సో ఎలాగైతే ఈ అగ్నితత్వం ఈ మూడు చక్రాల మధ్యలో బ్యాలెన్స్ చేస్తూ ఉంటుందో, అలాగే మన తల్లి భూదేవికి కూడా. ఇందాక తల్లి భూదేవి మూడు చక్రాలు చెప్పుకున్నాం కదా మాస్టర్స్, ఒకటైతే ఒకటేమో భూమాత కోరు, అది ఫస్ట్ చక్రం అని చెప్పుకున్నాం, రెండోదేమో సముద్రాలు, అవి ఆవిడ సెకండ్ చక్రాలు, అక్కడ ఉంది ఆవిడ సెకండ్ చక్ర ఎనర్జీ, థర్డ్ ఏమో ఈ అట్మాస్ఫియర్ పర్యావరణం. ఈ అన్నిటి మధ్యలో ఈ అగ్నితత్వము బ్యాలెన్స్ లో పెడుతూ ఉంటుంది. అలాగే భూమాతది కూడా లోపలికి వెళ్తే, అర్త్ కోర్లోకి వెళ్తే ఎంత వేడిగా ఉంటుంది మాస్టర్స్, అర్త్ మనకి వాల్కెనోలు లోపల దాకా వెళ్ళినవి, ఎంత హీట్ ఉంటుంది అక్కడ, ఫైర్ ఉంటుంది మాస్టర్స్. తర్వాత సముద్రాలు, ఆవిడ నీళ్లలో కూడా ఫైర్ ఉంటుంది. ఇప్పుడు వేడి తత్వం లేదనుకోండి సముద్రాల్లో ఫ్రీజ్ అయిపోతుంది నీరు, ఇంకా మీకు సముద్రం సముద్రంలాగా ఎలా కనిపిస్తుంది మొత్తం, అదేమిటి ఆ నార్త్ పోల్ సౌత్ పోల్ లాగా తయారవుతుంది. సో మనం ఈ అగ్నితత్వం వేడి అనేది భూమాతలో కూడా ప్రతి చక్రంలో, ఫస్ట్ చక్రాల్లో, సముద్రాల్లో, తర్వాత ఈ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ లో కూడా ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయటానికి అదంతా మెయింటైన్ చేస్తోంది. ఆ అగ్నితత్వం లేకపోతే భూమాత ఫస్ట్ చక్ర, సెకండ్ చక్ర, థర్డ్ చక్ర మనకి ఈ రూపంలో కనపడవు. సో మనం ఎప్పుడైతే మాస్టర్స్ ఈ చక్రతో కంపేర్ చేసుకుంటామో మన చక్రతోని భూమాత చక్రాలతోని, ఎగ్జాక్ట్లీ సేమ్ స్ట్రక్చర్ మాస్టర్స్, ఏమీ తేడా లేదు. అందుకనే అంత సులువు మనకి భూమాతతో కనెక్షన్ అనేది, ఎంత సులువో అసలు ఒక్కసారి ట్రై చేసి చూస్తే ఎంతో సులువు. ఎలా ఎప్పుడెప్పుడైతే మనం భూమాతతో కనెక్షన్ స్టార్ట్ చేస్తామో మాస్టర్స్, అప్పుడు ఆ ఫస్ట్ చక్ర ఓపెన్ అవటం ఎంతో సులువుగా అవుతుంది. మనం ఎన్నో సార్లు మాట్లాడుకున్నాం ఇదే ప్లాట్ఫామ్ మీద, ఎన్నెన్నో ప్లాట్ఫామ్ మీద, మనకి మూలాధార చక్రం దగ్గర మనకి ఫస్ట్ కనిపించేది అక్కడ భయం. ఆ భయాన్ని మనం ఓవర్కమ్ చేయాలి. మనకున్న స్కేర్సిటీ, ఇవన్నీ సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ ఏదైతే ఉన్నాయో మనకు వచ్చేది మూలాధార చక్రాలు. ఎప్పుడైతే మనం అర్త్ తో కనెక్షన్ ఫీల్ అవటం మొదలు పెడతామో, ఆ మనకున్న భయాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అవే వెళ్ళిపోతాయి. చాలా మంది ఎన్నెన్నో సార్లు నన్ను కౌన్సిలింగ్ లో అడుగుతారు, మేడం మాకు ఫియర్ పోవట్లేదు, ఫియర్ పోవట్లేదు. నేను ఈ మధ్య ఫియర్ మీద సెషన్ చేశాను, ఎన్నోసార్లు చేశాను, ఎందుకంటే చాలా మంది అడిగారు అన్ని భాషల్లో భయం అనేది, భయం లేకుండా ఎలా ఉండాలి. మెయిన్ ఇదే మాస్టర్స్, ఎప్పుడైతే మనం భూమాతతో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి ప్రయత్నం మొదలు పెడతామో, ఆటోమేటిక్ గా ఆ భయంకున్న పొరలు అవే తొలగిపోతూ ఉంటాయి. సో భూమాత కనెక్షన్ ఎలా, ఎంత ఈజీ అంటే, ఆఖరికి చెప్పు లేకుండా మనం ఆ గడ్డి మీద, ఆ మట్టి మీద నడిచినా చాలు మాస్టర్స్, చక్కగా ఫీల్ అవుతాం. ఎక్కడో ఆలోచిస్తూ కాదు, చక్కగా భూమాత గురించి ఆలోచిస్తూ. ఇది ఇది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. మనకున్న ప్రాబ్లం ఏమిటంటే, మనం ఒకళ్ళ గురించి ఆలోచిస్తాం, ఇంకొక చోట ఉంటాం, అంటే ఉన్న చోట గురించి మనం ఆలోచించాం. అంటే ఏంటి, మనకి ఎరుకతో చేయటం అనేది అది లేదు. నేను నా ప్రతి సెషన్ లో కనీసం 2 నిమిషాలైనా ఎరుక గురించి చెప్పకుండా ఉండలేదు. నా వర్క్ షాప్స్ అటెండ్ అయ్యే వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి తెలుసు,
నేను ప్రతి సెషన్ లో ఎరుక గురించి మాట్లాడకుండా సెషన్ క్లోజ్ చేయను. ఎందుకు మాస్టర్స్? ఎందుకంటే ఎరుక ఎరుక ఎన్ని సార్లు చెప్పుకున్నా తక్కువే మాస్టర్స్. ఇన్నాళ్ళు మనం అన్కాన్షియస్ గా అంటే స్పృహ లేకుండా బతికావంటే అది ఎరుకతో జీవించకుండా ఉండటం వలనే మాస్టర్స్. జీవితాన్ని మళ్ళా ఎవరైనా మళ్లించుకోవాలని మార్పు తెచ్చుకోవాలని ఏమాత్రం మీకు కోరికుంటే అదేం పెద్ద కష్టమైన పని కాదు. ఒకటే సూత్రం గుర్తుంచుకోండి, చాలా ఈజీ. జీవితంలో ఉండకూడంది అహం, ఉండాల్సింది ఎరుక. జీవితంలో మీరు ఏ స్టేజ్ లో ఉండండి మాస్టర్స్, ఈ సిద్ధాంతం మీకు ప్రతి చోట అప్లై అవుతుంది. మీరు ఏదైనా ముందుకు వెళ్ళాలి, అది ఆధ్యాత్మికంగా కానివ్వండి, భౌతికంగా కానివ్వండి, ఏ ఫీల్డ్ లో కానివ్వండి, ఇదే ప్రిన్సిపల్ మాస్టర్స్. ఇది యూనివర్సల్ ప్రిన్సిపల్, చక్కగా రాసేసుకోవచ్చు, ఇందులో అసలు డిబేటే లేదు. మనిషికి ఉండకూడనిది అహం, ఉండాల్సింది ఎరుక. ఈ ఎరుక అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మాస్టర్స్, ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పుకున్నా నిజంగా మనం ఏదైనా చేద్దామని వచ్చేటప్పటికి మనం మిస్ అయ్యేది ఎరుకే. ఎందుకు? మనందరికీ తెలిసిన విషయమే, మనకిక్కడ మన మైండ్ చక్కగా దాని ఆట అది విచ్చలవిడిగా ఆడేస్తోంది. సో ఎరుక 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 మనం చెప్పుకోవటం తాకే ఉండిపోతుంది. ప్రాక్టీస్ లోకి తెచ్చుకోవాలంటే ఎన్నో సార్లు చెప్పుకోవాలి ఇది. సో ఈ టాపిక్ మళ్ళా ఇక్కడ ఎందుకు చెప్పానంటే, భూమాతతో కూడా కనెక్షన్ తెచ్చుకోవాలంటే మనం ఆ ఫస్ట్ చక్ర యాక్టివేట్ చేసుకోవాలంటే, ఎందుకు చేసుకోవాలి ఫస్ట్ చక్ర యాక్టివేట్? ఎందుకంటే భయంతో బతుకుతున్నాం మాస్టర్స్, భయంతో బతుకుతున్నాం. భయంతో బతికే జీవితం జీవితం కాదు. మనం భయపడటానికి రాలేదు. సోల్స్ జర్నీ ఎవరైతే ఈ పుస్తకం చదివారో నాకు తెలుసు, తెలుగులో కూడా ఉందని ఆత్మాయనం అనుకుంటాను. నా బై మిస్టేక్, నేను తప్పుగా చెప్తే నన్ను క్షమించండి. పీటర్ రిష్లోది ది సోల్స్ జర్నీ బుక్ ఎంత అద్భుతంగా చెప్పారు మాస్టర్స్. ఈవెన్ యానిమల్స్ అవి ఇవాల్వ్ అవ్వాలంటే వాటి భయం పోవాలి. భయం భయం అక్కడి నుంచి వాళ్ళు ఇంకా ఇవాల్వ్ అయ్యి జంతువులు హ్యూమన్ ఇవల్యూషన్ లోకి రావాలి అంటే ముఖ్యంగా భయం పోవాలి వాళ్ళకి. వాటికి ఎవరితో భయం? ఇప్పుడు మనుషులతోనే వాటికి భయం. సో ఎప్పుడైతే అవి పెంపుడు జంతువులాగా మనిషి దగ్గరికి వస్తాయో అక్కడ వాటికి మెల్లంగా భయం పోతూ ఉంటుంది. ఒక కుక్కలాగో, ఒక గుర్రంలాగో, ఒక పిల్లిలాగో ఎప్పుడైతే జనాలు పెంచుకోవటం మొదలు పెడతారో ఆ ప్రేమ అనేది ఆ జంతువులు చవి చూస్తాయి. ఆ మానవుడి దగ్గర నుంచి ఆ ప్రేమ చూసినప్పుడు ఆ భయం పోతేనే అవి అందులో నుంచి బయటికి రాగలవు. పశువుల గురించి చెప్పుకున్నాం, మనం కూడా పెద్ద తేడా ఏం లేదు మాస్టర్స్. ఏదో కష్టపడి మానవ జన్మ ఎత్తేసాం కానీ 99.9% ఏదో ఒక రకం భయంతో బతుకుతున్నాం మాస్టర్స్. ఒక్కొక్కసారి ఆ భయం ఎందుకు అనేది కూడా విశ్లేషించుకోవటానికి భయపడుతున్నాం. సో మీ అంతటి మీరు భయం దూరం చేసుకోలేకపోతే, భయం దూరం చేసుకోవటం చాలా ఈజీ మాస్టర్స్. మళ్ళా ఇది నేను భయం వర్క్షాప్ కాదు కాబట్టి, అందులోకి వెళ్ళదలుచుకోలేదు కాబట్టి ఆ టాపిక్ నేను వివరించట్లేదు. కానీ ఏం చెప్తున్నానంటే, నిజంగా మీకు మీ అంతటి మీకు మీ భయాల నుంచి విముక్తి పొందటం అర్థం కాలేదనుకోండి, ఏం పర్వాలేదు. నా వర్క్షాప్ ఇంతకు ముందు భయం గురించి చెప్పింది అర్థం కాలేదనుకోండి, ఏం పర్వాలేదు. సరోజా మేడం చెప్పారు మాకు ఏం అర్థం కాలేదు, నో ప్రాబ్లం. ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి, తల్లి భూదేవి ఉంది కదా, సరోజా మేడం ఎందుకు మీకు, నా వర్క్షాప్లు ఎందుకు, అమ్మ ఉంది కదా. చక్కగా చెప్పులు లేకుండా అమ్మ ఒళ్ళో కాసేపు కూర్చోండి, అమ్మే చూసుకుంటుంది, అన్ని భయాలు పోతాయి మనకి. అంత ఫ్రీ సర్వీస్ ఉంది మాస్టర్, అంత ఫెసిలిటీస్ ఉంది మనకి భూమి మీద. కానీ మనకి ఎలా ఉపయోగించుకోవాలో అది తెలియట్లేదు. చెట్లు అన్ని ప్రకృతి వెయిట్ చేస్తోంది మన కోసం, మమ్మల్ని గమనించండి అని. మీకు తెలుసా మాస్టర్స్, ఇంకో గొప్ప విషయం ఏమిటో, ఆ చెట్లు ఆ ప్రకృతి ఏదైతే ఉందో వాటికి కూడా వాటి సంగతి తెలియదు, అలా సాక్షిభూతంగా నిలబడి ఉన్నాయి. ఎప్పుడైతే మానవులు చక్కగా ఆ చెట్లతో మాట్లాడతామో, వాటిని గుర్తిస్తామో, అప్పుడు అవి తనని గుర్తించుకుంటాయట. అంతవరకు అవి కూడా సాక్షిభూతంగా అలా అలా ఉన్నాను అన్నట్టు ఉంటాయట. అందరికీ మానవుడి దగ్గర నుంచి కావాల్సింది ఎరుకతో గుర్తింపు. అది జంతువులు కానివ్వండి, ప్రకృతి కానివ్వండి,
అసలు అనస్టేషియా బుక్ మీరు చదువుతూ ఉంటే అందులో తెలుస్తుంది ఎలా మన మనం చెట్టుతో మాట్లాడుతుంటే చెట్లుకోట్లో కలిగే ఆ చైతన్యం ఎంత గొప్పగా ఉంటుందో. చిన్న చిన్న విషయాలు మాస్టర్స్, మనం పెద్ద పెద్ద పుస్తకాలు చదవక్కర్లేదు, కానీ చిన్న చిన్న పనులు చేయొచ్చు. ఏమిటంటే చక్కగా భూమి మీద హాయిగా నడిచి, ఇగో మన మన దొడ్లో చిన్న చిన్న మొక్కలు ఉంటాయే, చక్కగా వాటిని పలకరించండి. అవి మనం పలకరిస్తే అవి చక్కగా పెరుగుతాయి మాస్టర్స్. మీరు అనుకుంటున్నారు నీరు పోస్తే ఫర్టిలైజర్స్ వేస్తే పెరుగుతున్నాయి అని, అది మన భ్రమ. చక్కగా వెళ్ళి దాన్ని దాని ఆకులు పట్టుకొని ముట్టుకొని అమ్మా బాగున్నావా అంటే అవి పెరుగుతాయి. మేము మాస్టర్స్, నా సెషన్ అటెండ్ అయ్యే వాళ్ళందరికీ తెలుసు, నేను టాపిక్ మొదలు పెట్టానంటే ఇలాంటివి ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వెళ్తాను. నేను టాపిక్ మర్చిపోలేదు, కానీ వచ్చినప్పుడు మనం సమూలంగా చెప్పుకోవాలి ఇవి. టైం గురించి నేను హడావిడిగా చెప్పే ప్రసక్తే లేదు. ఇది రంజిత్ సార్కి తెలుసు, నా వర్క్షాప్ అటెండ్ అయ్యే వాళ్ళందరికీ తెలుసు. మనం డీటెయిల్ గా చెప్పుకుందాం మాస్టర్స్. మనకు హడావిడి ఏమిటి? మన తల్లి భూదేవి ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంది. నేను ఎక్కడికి వెళ్ళను, మీరు ఎక్కడికి వెళ్ళరు, చక్కగా చెప్పుకుందాం. సో ఈ మొక్కల గురించి చెప్తున్నప్పుడు మాస్టర్స్, ఇలా ముట్టుకుంటే ఎంత అద్భుతంగా పెరుగుతాయో అనేది, ఇది స్పిరిచువల్ ఫార్మింగ్. ఇది ఇది టాపికే ఎంతో గొప్ప గొప్ప టాపిక్ మాస్టర్స్. ఎలా మొక్కల్ని పెంచాలి అని, ఇది మనం పెంచిన మొక్కలు మాస్టర్స్ అవి ఎంత గొప్పవంటే, మనకి మనం ఏవైనా మొక్క నాటామనుకోండి, లేకపోతే విత్తనం నాటామనుకోండి, రోజు దానికి నీరు పోసి చక్కగా మనం పెంచుతున్నాం అనుకోండి, రోజుకు ఒకసారి చక్కగా ఆ మొక్కను అట్లా ముట్టుకోండి, అది ఆ మొక్క చక్కగా పెద్దయినాక అందులో నుంచి వచ్చే కాయలు పువ్వులు మనకి మన రోగాలకి మనకి ఏమి లేవో దాన్ని హీల్ చేస్తాయి మాస్టర్స్. ఇవి ఇది ఒక చాలా గొప్ప సబ్జెక్ట్. నేను డెఫినెట్లీ రంజిత్ సార్ పర్మిట్ చేస్తే ఈ టాపిక్ అయినాక తప్పకుండా మనం ఒకసారి ఆ స్పిరిచువల్ ఫార్మింగ్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే మనకి అర్థం కావట్లేదు. మనం ఏమనుకుంటున్నామంటే ఆ ఏవో పళ్ళు వస్తున్నాయి, కాయలు వస్తున్నాయి, పళ్ళు కాయలు ఉత్తగా రావట్లేదు. మనం ఒక విత్తనం వేసి దాన్ని మొదటి నుంచి మనం పెంచామంటే ఆ చెట్టు మన డిఎన్ఏకి ట్యూన్ అయిపోతుంది. మన శరీరంలో ఏమి డెఫిషియన్సీ ఉంది, మనకి కాల్షియం డెఫిషియన్సీ ఉందనుకోండి, ఆ చెట్లో పండే కాయలు మనకి ఎక్స్ట్రా కాల్షియంతో వస్తాయి. ఆ చెట్టు నుంచి మనం ఒక కాయ తీసి తింటే మాస్టర్స్, మనకి ఏ తక్కువ ఉందో అది కంప్లీట్ అయిపోతుంది. ఎక్కడి నుంచి ఈ ఇంటెలిజెన్స్, ఎక్కడి నుంచి వస్తుంది ఈ మేధస్సు, ఈ నేచర్కి ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే ఈ సృష్టి అంతా ఇంటెలిజెన్స్ తో నిండిపోయి ఉంది. మనం ఒక్కడమే మూర్ఖులం, మనకే గొప్ప మేధస్సు ఉంది, మిగతాదంతా ఎందుకు పనికిరానివి అలా నిలబడి ఉన్నాయి అనుకుంటున్నాం. చెట్లు మాట్లాడే భాష మనకు అర్థం కాకపోవచ్చు, కానీ అతి మేధస్సు ఉంది ప్రకృతిలో. ఎక్కడి నుంచి వస్తుంది? ఆ భూమాత. మనకి భూమాత తల్లి అయితే ఆ వృక్షాలకి భూమాత తల్లి కాదు, సారమంతా భూమాతే కదా ఇస్తోంది. సో ఇంత ఇంత గొప్ప నేచర్ ఉంది మన చుట్టూ మాస్టర్స్. మనం అనుకుంటామే మనం మెడిసిన్స్ వాడము అని, ఎంతో గొప్ప నిర్ణయం. కానీ ఈ నేచర్ గురించి మనం గనక అర్థం చేసుకుంటే చిన్న చిన్న విషయాలు మన జీవితంలో ఎంత హెల్ప్ చేస్తాయో మనకు తెలుస్తుంది. ఎందుకు నేచర్ గురించి మాట్లాడుతున్నాం? ఎందుకంటే భూమాత, భూమాతే నేచరు. అందుకే నేను చెప్పాను, విడగొట్టి విడగొట్టి చూడకండి భూమాత అంటే మట్టి రాళ్ళు చెట్లు భూమాత కాదు. అలా కాదు. ఎప్పుడైతే మనం భూదేవి అనేది ఒక సంపూర్ణమైన జీవాత్మ గురించి మాట్లాడుతున్నామో, ఒక లైఫ్ సోర్స్ గురించి మాట్లాడుతున్నామో, కంప్లీట్ గా చూడాలి అది. మనం నడుస్తున్న భూమి, మన చుట్టూ ఉన్న వృక్షాలు, మనకు ఉన్న అట్మాస్ఫియర్ అంతా కలిపితేనే ఆ తల్లి భూదేవి, ఆ గాడెస్ గయా. అందుకనే ఇంత డీటెయిల్ గా మనం చెప్పుకుంటున్నాం. సో ఇప్పుడు మనం చక్రాల గురించి చెప్పుకుంటున్నాం. ఈ నేను ఇందాక ఫస్ట్ చక్ర గురించి చెప్పాను. ఈ రోజు భూమి మీద హ్యూమన్స్ 80% కంటే ఎక్కువ మంది, 80% కంటే ఎక్కువ మంది, ఇంకా 90 అన్న తప్పు లేదు, ఫస్ట్ చక్రాలో అంటే ఏంటి మూలాధార చక్ర దగ్గర స్టక్ అయిపోయి ఉన్నారు మాస్టర్స్. ఇందాక నేను డీటెయిల్ గా చెప్పాను మీకు, ఫస్ట్ చక్ర మూలాధార చక్రకి ఆ పంచభూతాల్లో అర్త్ ఆ దాంతో కనెక్షన్ ఉందని, డైరెక్ట్ కనెక్షన్. అందుకనే ఇందాక నుంచి మనం అదే చెప్పుకుంటున్నాం, 80% కంటే ఎక్కువ మంది ఫస్ట్ చక్ర దగ్గర ఇరుక్కుపోయి ఉన్నారు. భయాలు, అర్థం లేని భయాలు మాస్టర్స్. ఎంతసేపు జీవితం సర్వైవల్, సర్వైవల్ అంటే ఎలాగోలా బతికేయాలి,
ఆ ఆలోచన ఉన్న వాళ్ళు ఫస్ట్ చక్ర దగ్గరే స్టక్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఈ భూమి మీద ఉన్న ఏదైతే సంపద ఉందో అది అందరికీ సరిపోదు. ఇక్కడ పోషకాహారం గాని చెట్లలో పళ్ళు గాని ధాన్యాలు గాని అది కొంతమందికే దక్కుతుంది. మనం ఇంతమంది 8 బిలియన్ పాపులేషన్ కి సరిపడా భోజనం గాని షెల్టర్ గాని ఈ భూమాత ఇయ్యలేదు. అలాంటి కాన్సెప్ట్ వాళ్ళకి. సో ప్రతి దానికి ఏమిటంటే నేను ముందేళ్ళు తీసుకోవాలి, ముందే ఎవరు పరిగెడతారు మాస్టర్, కాంపిటీషన్ ఎవరికి ఉంటుంది. నేను చాలా సార్లు చెప్పాను కాంపిటీషన్ అసలు ఎందుకు మనకి కాంపిటీషన్ ఉంటుందో. మళ్ళా మనం డీటెయిల్ గా మాట్లాడుకోవాలి పాయింట్. ముందుకెళ్లే ముందు అసలు ఎక్కడికక్కడ మనం తెగొట్టేయాలి మాస్టర్స్, ఎందుకు వస్తుంది మనకి ప్రాబ్లం అని. సో రెండు ప్లాట్ఫామ్స్ ఉంటాయి, మనకు వచ్చే ప్రతి ఆలోచన మనం రెండు ప్లాట్ఫామ్స్ నుంచి చేస్తాం. ప్లాట్ఫామ్ అంటే రెండు రెండు కేటగిరీస్ అనుకోండి. ఒకటి ఫియర్ బేస్డ్, భయంతో కూడినవి. ఇక్కడి నుంచి ఏమొచ్చినా దానికి ఒకటే ఆధారం భయం. ఎందుకు చేస్తున్నావు, ఏ ఆలోచన వచ్చినా ఏ భావం వచ్చినా ఇక్కడి నుంచి వచ్చిందంటే దానికి ఒకటే తత్వం భయం. రెండోది ఉంటుంది మాస్టర్, రెండో ప్లాట్ఫామ్ లవ్ బేస్డ్ ప్లాట్ఫామ్. ఇక్కడి నుంచి వచ్చేవన్నీ ఆ ఫెమినిన్ తత్వం, స్త్రీతత్వం అని చెప్పావే, అందరినీ కలుపుకోవటం, అందరి మీద కరుణ ప్రేమ. ప్రతి ఆలోచన వెనకాతల ఆ భావం ఉంటుంది. వాళ్ళు చేసే ప్రతి పని, వాళ్లే కాదు ఆ ఆలోచన చేసే ప్రతి పని వెనకాతల ఉన్నది అది. సో ఈ భూమి మీద మాస్టర్, ఈ సృష్టిలో రెండే రెండు ప్లాట్ఫామ్స్, ఫియర్ బేస్డ్ ప్లాట్ఫామ్, లవ్ బేస్డ్ ప్లాట్ఫామ్. అంటే భయంతో కూడిన ప్లాట్ఫాము, ప్రేమతో కూడిన ప్లాట్ఫామ్. నేను ఒకసారి సంతోషంగా ఉండటం ఎలా, లేకపోతే పరమానందం దొరకటం ఎలా అన్న వర్క్షాప్ లో ఇది గంటల సేపు చెప్పుకున్నాం. ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని ఒక్కొక్కళ్ళ ఆలోచన, ఓకే నీకు ఈ ఆలోచన వచ్చింది, దీన్ని మనం ఇంకా లోపల తాక. నేను ఎప్పుడు వై వై ఎందుకు ఎందుకు అన్న క్వశ్చన్ వేసుకోండి. ఎప్పుడైనా ఏదైనా మీకు చేయాలనిపిస్తే ఎందుకు చేయాలనిపిస్తుందో అని క్వశ్చన్ చేయండి. అలవాటు అయిపోయింది ఏదో చేసేయటం, గుడ్డెత్తి చేలో పడినట్టు ఆలోచన వచ్చిందంటే చేసేయటం. అలా కాదు మాస్టర్స్, మనం ఇప్పుడు ముందులాగా లేము. ఇప్పుడు మనం స్పిరిచువల్ సైంటిస్ట్. సైంటిస్ట్లు ఎప్పుడు క్వశ్చన్లు చేస్తారు మాస్టర్స్, ఏదో ఓహో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఇది పసుపుగా వచ్చిందా ఓకే అని రాసుకోరు. ఎందుకు పసుపుగా వచ్చింది, ఆకుపచ్చగా ఎందుకు రాలేదు. సైంటిస్ట్ చేసే పని వాళ్ళకి సమూలంగా తెలిసే తాక దాన్ని దుంప తెంచుతారు, అంతవరకు వదలరు. మరి మనం కూడా స్పిరిచువల్ సైంటిస్ట్ కదా, ఇన్నాళ్ళ నుంచి ధ్యానాలు చేస్తున్నాం, మన గురించి మనం తెలుసుకోవాలని తాపత్రయపడుతున్నాం. వచ్చే ప్రతి ఆలోచన, మన ఈ బుర్రలో నుంచి వచ్చే ప్రతి ఆలోచన, మా మనసులో నుంచి వచ్చే ప్రతి భావోద్వేగం క్వశ్చన్ వేసుకోవాలి మనం, ఎక్కడి నుంచి వస్తోంది. అప్పుడు తెలిసిపోతుంది మీకు ఈ భయంతో కూడిన ప్లాట్ఫామ్ నుంచి వస్తుందా, ప్రేమతో కూడిన ప్లాట్ఫామ్ నుంచి వస్తుందా. మాస్టర్స్ ఈ రోజు ఇందాక చెప్పానే స్టాటిస్టిక్స్ మీకు, ఈ భూమి మీద 80% కంటే ఎక్కువ మంది మొదటి చక్ర దగ్గర ఇరుక్కుపోయి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు వచ్చే ప్రతి ఆలోచన, ప్రతి భావోద్వేగం ఈ ఫియర్ బేస్డ్ ప్లాట్ఫామ్ మీద నుంచి వస్తుంది మాస్టర్స్. ఎందుకు వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఉన్న బిలీఫ్ సిస్టమ్, వాళ్ళకు ఉన్న నమ్మకం ఏమిటంటే ఈ భూమి మీద అందరికీ సరిపడేట్టు అన్నీ లేవు. సో ప్రతి దానికి మాకు మేము కాంపీట్ చేయాలి, కాంపిటీషను. సో పక్కాడి కంటే నేను బాగుండాలి, అప్పుడే నాకు ఇది దొరుకుతుంది. ఎప్పుడైతే నువ్వు పక్కాడి కంటే నేను బాగుండాలి అన్న నీకు భావం వచ్చింది అంటే అది స్త్రీతత్వం కాదు. స్త్రీతత్వం అంటున్నాను, స్త్రీ పురుషులు అనట్లేదు. మన అందరికీ తెలుసు ప్రతి మనిషిలో రెండు తత్వాలు ఉంటాయని. ఒక్కొక్కసారి ఒక తత్వం పైకి వస్తుంది, రెండోసారి ఇంకోటి తత్వం పైకి వస్తుంది. భయంతో చేస్తున్నామంటే వెంటనే మనం ఇండివిజువలైజేషన్ అంటే సెపరేట్ అయిపోతున్నాం మాస్టర్స్. అందుకనే ఆ కనెక్షన్ మనం ఫీల్ అవ్వలేం. అసలే భయం, ఇక్కడ నుంచి వచ్చే ఆలోచనలన్నీ అసలే భయంతో వస్తున్నాయి. దానికి తోడు ఎప్పుడైతే మనం అయ్యో, చిన్న ఎగ్జాంపుల్, ఉద్యోగాలకు వెళ్తాం, ఉన్నవి రెండు పొజిషన్లు, అప్లై చేసిన వాళ్ళు 100 మంది, అయ్యో ఈ 100 మందికి ఆ రెండు పొజిషన్స్ ఎలా వస్తాయి, నేను పక్కాడి కంటే గొప్పగా ఉండాలి. సో ఎంత చీప్ గా ఉన్నాయంటే ఆ ఇంటర్వ్యూ టాక్టిక్స్ కూడా మాస్టర్స్, నవ్వు వస్తోంది. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ పెట్టే వాడికే అవగాహన లేదు, ఇంకా వాడు ఏం చేయగలడు. గ్రూప్ డిస్కషన్ అంటారు, అది గ్రూప్ డిస్కషన్ లో కూర్చున్నప్పుడు ఒక్క మనిషి పక్కవాడికి మర్యాద ఇయ్యడు. ఎలా ఉంటుందంటే అక్కడ చేపల మార్కెట్ లో కూర్చొని కొట్టుకుంటున్నట్లు ఉంటుంది. ఎందుకు, ఎందుకంటే ప్రతి ఒక్కడికి ఆ ఇంటర్వ్యూవర్ కి చూపించాలి నేను పక్కవాడి కంటే గొప్ప అని. అదే గనక 10 మంది ఉన్నారనుకోండి, 10 పొజిషన్లు ఉన్నాయనుకోండి, అప్పుడు గ్రూప్ డిస్కషన్ పెడితే చూడండి ఎలా ఉంటుందో అట్మాస్ఫియర్.
ఎందుకంటే ఇంకొకడిని నీచంగా చూపించక్కర్లేదు. అప్పుడు అప్పుడు ఎంతో గౌరవంగా పక్కవాడికి గౌరవం ఇస్తూ నీ నీ ఒపీనియన్, నీ ఒపీనియన్ నువ్వు చెప్తావు. ఎందుకు? నీకు తెలుసు ఎలాగో నాకు ఉద్యోగం వస్తుంది, నేను ఈ సర్వైవల్ గురించి కక్కుర్తి పని చేయక్కర్లేదు. అంత తేడా ఉంటుంది మాస్టర్. ఈ భయం లేనప్పుడు మనిషి ఎలా వ్యవహరిస్తాడో, భయం ఉన్నప్పుడు ఎలా వ్యవహరిస్తాడో, దాంట్లో ఎంతో తేడా ఉంది. ఈ ఇలా నేను అన్నప్పుడు అలా క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లో వెంటనే క్వశ్చన్ అడుగుతుంది, అయితే మేడం మరి ఎందుకు ఈ రోజు ఇంత తక్కువ పొజిషన్స్ ఉన్నాయి, ఇంతమంది ఉన్నాం, కరెక్టే కదా? ఎవడికి కరెక్టు? ఇలాంటి బిలీఫ్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి కరెక్టు. నువ్వు బిలీఫ్ సిస్టమ్ మార్చుకో. నువ్వు లేదు, నా తల్లి భూదేవి, నాకు ఎంతో ఉంది ఇక్కడ, నాకు కావాల్సినంత ఉంది అని నువ్వు బిలీఫ్ సిస్టమ్. బిలీఫ్ సిస్టమ్ అంటే ఏంటి మాస్టర్? ఇంగ్లీష్ లో పదం వాడుతున్నాను కాబట్టి ఒకసారి తెలుగులో కూడా దానికి చెప్పుకుందాం. మీ నమ్మకాలు. బిలీఫ్ సిస్టమ్ అంటే మీ నమ్మకాలు. ఈ రోజు మీ నమ్మకం ఈ భూమి మీద సరిపడా లేదు అన్న నమ్మకం ఉందంటే అవే నిజాలు మీ కళ్ళ ముందు మాటి మాటికి వస్తాయి. మీరు ఎక్కడెళ్ళినా మీరు కాంపీట్ చేయాల్సి వస్తుంది, మీరు కొట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు? మీ నమ్మకం అది. ఎందుకంటే ఫస్ట్ చక్రాలు ఇరుక్కుపోయి ఉన్నాము. ఆ ఫస్ట్ చక్రాలు ఇరుక్కుపోయి ఉన్న కారణం కూడా మన నమ్మకాలు. ఈ నమ్మకం నుంచి బయటికి రావట్లేదు మనం. ఒక్కళ్ళు ఇద్దరు కాదు, మోర్ దాన్ 80% రీసెర్చ్ లోనే రాస్తున్నారు. ఇది 80% అనేది నేను ఇంకా చాలా తక్కువ ఫిగర్ అంటున్నాను. 90% కంటే ఎక్కువ మంది ఫస్ట్ చక్రాలను ఇరుక్కుపోయి ఉన్నారు మాస్టర్స్. బయటకు వద్దామని ట్రై చేస్తారు కొంతమంది, కానీ మిగతా ప్రపంచం మళ్ళా లాగేస్తుంది వాళ్ళని. ఎందుకు? ఈ బయటికి రావాలి అన్న ప్రపంచం చాలా బహుచిన్నది. బహుచిన్నది అయినప్పుడు ఎంతో బలంగా ఉండాలి. ఇప్పుడు ఏనుగు మీకు ఒక్కటే కనిపిస్తుంది, కుక్కలు బోల్డని కనిపిస్తాయి. ఇప్పుడు ఏనుగ ఎంతో బలంది కాబట్టి కుక్కలు 100 మంది ఉన్నా నో ప్రాబ్లం, నాకు చాలా బలం ఉంది, నేను వీళ్ళలాగా కాదు అనుకోవచ్చు. అదే ఏనుగకి బలం లేదనుకోండి, ఆ కుక్కలకి భయపడింది అనుకోండి, నేను కుక్కనే అనుకుంటుంది. అదే ఎగ్జాంపుల్ మాస్టర్స్. ఎప్పుడైనా ఎవరైనా ఇందులో నుంచి బయటకు వద్దామని ట్రై చేసినా మళ్ళా ఈ ప్రాపంచిక విషయాల్లోకి వెళ్ళినప్పుడు ఈ 90.9% వాళ్ళు మళ్ళా వెనక్కి లాగేస్తారు. సో అందులోకి వెళ్లకుండా ఉండాలంటే అహర్నిశాలు మనం ఎరుకతో ఉండాలి మాస్టర్స్. అందుకే ఎరుక 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 నేను ఈ వర్డ్ అసలు వదలనే వదలను. మీరు అనుకుంటారు ఏంటి మా మేడం ఎప్పుడు చెవుకోసినట్టు ఇదే మాకు ఎరుక. మీకు ఒక్కళ్ళకే కాదు మాస్టర్స్, మీకు చెప్పినప్పుడల్లా అది నాకు కూడా గుర్తింపే, నాకు రిమైండర్. అది ఎన్నిసార్లు ఎరుకని చెప్పినా తక్కువ మాస్టర్స్. ప్రతి అడుగు అడుగుకి మనం చెప్పుకోవాలి. నిజంగా చెప్తున్నాను, మనం చాలా మంది చూస్తాం రోజరీ అంటారు, ఈ మాల ఉంటుంది జపమాల, దానికి బోల్డ్ అని గుండ్లాగా ఉంటే అలా నామ రామనామ చెప్పుకుంటూ ఉంటారే, అలా మనం ఎరుకమాల వేసుకోవాలి మాస్టర్స్. నిజంగా ఎరుకమాల వేసుకొని ఎరుకతో ఉండండి, ఎరుకతో ఉండండి, ఎరుకతో ఉండండి అని మనం ఆ మాల వేసుకుంటే జపమాల మన జీవితం హాయిగా ఉంటుందేమో. అప్పుడు మనకి మర్చిపోం కదా మాస్టర్స్, గుర్తుంటుంది ఇది జపమాల తిప్పినప్పుడు అలా మనం ఎరుక 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 అన్న జపమాల వేసుకుందాం. నిజంగా ఇవాళ మీతో మాట్లాడుతుంటే నాకు నిజంగా ఐడియా వస్తోంది, రేపు నిజంగా ఒక జపమాల ఎరుకమాల పెట్టుకుంటే బాగుండు అని. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పుకుంటున్నావు మాస్టర్స్ మనకి, కానీ ఉండదు ఆ ఫోకస్ ఉండదు. సో ఈ ఫియర్ బేస్డ్ ప్లాట్ఫామ్, లవ్ బేస్డ్ ప్లాట్ఫామ్ నేను చెప్పినప్పుడు ఏమిటంటే, ఎంత వరకు అయితే మనం ఈ ఫియర్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ నుంచే ఆపరేట్ అవుతామో ఈ భయం అనేది పోదు, జీవితం దుర్భరంగా ఉంటుంది. ఎంతసేపు మీ జీవితం అంతా స్ట్రగుల్ స్ట్రగుల్ స్ట్రగుల్, ఇంతే స్ట్రగులే. మీకు వచ్చే ప్రతిదీ ఛాలెంజ్ లాగే ఉంటుంది, ఎందుకంటే ఈ ఫియర్ లో నుంచి వచ్చే ప్రతి పని అలాంటిదే మాస్టర్స్. అక్కడ ఉన్న ఎనర్జీ అటువంటిది. అదే లవ్ బేస్డ్ ప్లాట్ఫామ్ లో వచ్చే ఎనర్జీ చెప్తున్నాం, తర్వాత ఎలా మార్చుకోవాలో అది కూడా చెప్దాం. కానీ ఫస్ట్ ఈ లవ్ బేస్డ్ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడదాం. ఇందులో నుంచి వచ్చే ప్రతి ఆలోచన ఎవరిని వేరు చేయాలని ఉండదు మాస్టర్స్. ఓకే మనం ఈ పని చేస్తున్నావా, నలుగురికి ఎలా ఉపయోగపడుతుంది, ఇంకో మనిషికి ఎలా ఉపయోగపడుతుంది, నా వల్ల పక్కవాడు ఎలా బాగుపడతాడు. ఈ వీడు పక్కవాడు గురించి ఆలోచించాడు, వీడికి ఎంతసేపు ఇక్కడ ఇక్కడ వీడు అహం టైప్ మనిషి, వీడికి ఎంతసేపు నేను నాది నేను నాది నేను నాది. ఇది ఫియర్ బ్లేస్ ప్లాట్ఫామ్ కి లక్షణాలు. ఈ ఈగో అనేది ఇక్కడే బాగా ఆడుతుంది మాస్టర్స్. నేను ఎన్ని సెషన్లు తీసుకున్నాను అహం అహం మీద, అదంతా వీళ్ళ కోసమే. ఇక్కడికి వచ్చేటప్పటికి అహం పటా పంచలైపోతుంది, ఎందుకంటే అహం ఉన్నవాడు ఈ ప్లాట్ఫామ్ నుంచి అసలు ఆపరేట్ అవ్వలేడు. ఇక్కడ ఉన్నవాడికి ఎంతసేపు తప్పులుంటే సరిదిద్దుకోవటానికి సిగ్గుపడడు, తన తప్పులు ఒప్పుకోవటానికి సిగ్గుపడడు, ఇంకా అహం ఎక్కడ ఉంటుంది మాస్టర్స్?
అహం అసలు అహం సర్వైవ్ అవ్వాలంటే నేను నాది నా గొప్ప దాని మీదే అహం సర్వైవ్ అవుతుంది. అందుకే ఈ ఫియర్ బేస్డ్ ప్లాట్ఫామ్ లో ఉన్న వాళ్ళకే ఈ అహంతో ఇంకా పీడి చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో ఇది చాలా పెద్ద విషయం లాగా అనిపిస్తుంది. ఈ ఫియర్ బేస్డ్ ప్లాట్ఫామ్ ఏంటి, ఈ లవ్ బేస్డ్ ప్లాట్ఫామ్ ఏంటి, అయ్యో నేను ఇక్కడ ఇరుక్కొని ఉన్నానా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎప్పుడు వెళ్తానే. అందుకనే ఇంత ఇంత చిన్న విషయం మాస్టర్స్, నీకు కష్టంగా ఉందా, నో ప్రాబ్లం, అన్ని మర్చిపో, అమ్మ ఉంది. చిన్నప్పుడు స్కూల్లో చెప్పుకుంటామే, ఫస్ట్ క్లాస్ స్కూల్లో వెళ్ళినప్పుడు ఎవరైనా కొడితే మా అమ్మకి చెప్తాం అంటాం. అలాగే ఈ ఫియర్ బేస్డ్ ప్లాట్ఫామ్ కి చెప్పండి, నాకేం భయం లేదు, మా అమ్మ ఉంది, మా అమ్మ చూసుకుంటుంది. అమ్మ ఉంది కా, మా తల్లి భూదేవి చక్కగా రోజు కూర్చోండి అమ్మ ఒళ్ళో కూర్చొని, అమ్మా నన్ను చూసుకో అమ్మా, నాకు భయం పోగొట్టమ్మా అంటే అమ్మ చక్కగా భయం పోగొడుతుంది. ఇందాకే మీరు కృష్ణారావు గారు చెప్పిన ఎగ్జాంపుల్ విన్నారు, అంతకంటే అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇంకేం ఉంటుందండి. సో మనకి ఎంత టైం గా చూడండి, ఆ అమ్మ ఆ తల్లి భూదేవే వచ్చి చెప్తోంది మనకి, ఇన్ని ఇన్ని ఉదాహరణలు ఇచ్చి చెప్తోంది. సో మనం మళ్ళా చక్ర దగ్గరికి వస్తున్నప్పుడు మన టాపిక్ చక్రాల గురించి మాట్లాడుతున్నాం కదా మాస్టర్స్. సో ఈ 80% మంది ఎవరైతే ఆ ఫస్ట్ చక్రాలో బాగా స్టక్ అయిపోయి ఉన్నారో, అది వాళ్ళ కనెక్షన్ ఎక్కడ దెబ్బతింటోంది, అర్త్ ఎలిమెంట్ తో. ఎందుకంటే ఫస్ట్ చక్ర ఏం రిప్రజెంట్ చేస్తోంది, అర్త్ ఎలిమెంట్, అంటే వాళ్ళ కనెక్షన్ అర్త్ ఎలిమెంట్ తో సరిగ్గా లేదు. సో ఈ చక్రాలో ఉన్న వాళ్ళందరూ నేను చెప్పి, వాళ్ళు ఎంతసేపు ఈ రోజు నా తిండి గడిస్తే చాలు, అబ్బా ఈ రోజు ఉద్యోగం అయిపోతే చాలు, ఈ రోజు పని అయిపోతే చాలు, ఎంతసేపు వాళ్ళకి వాళ్ళ సెక్యూరిటీ గురించి, అబ్బో నాకు నాకు ఉంటానికి ఇల్లుందా, నా వాళ్ళు సరిగ్గా ఉన్నారు. ఎందుకంటే రిలేషన్షిప్స్ కూడా అంటే బాంధవ్యాలు కూడా సరిగ్గా పనిచేయవు వీళ్ళకి. ఇవన్నీ భూమాతతో ఉన్న కనెక్షన్ దెబ్బతింటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ మాస్టర్స్. మనకి ఈ పేరుకి ఇల్లు ఉంటుంది కానీ అది ఇల్లులాగా ఉండదు, ఇల్లు ఇంటికి వస్తే నరకం లాగా ఉంటుంది. ఎంతో మంది చూడండి పెద్ద పెద్ద ఇల్లు కట్టేసుకుంటారు. ఇల్లు కట్టుకోవటంను ఇంగ్లీష్ లో మంచి పదం ఉందండి, హౌజు హోము రెండు తేడా ఉంటుంది. హౌజ్ అంటే ఇటుకరాళ్ళు మార్టరు సిమెంట్ అది హౌజు. హోమ్ ఎప్పుడు అవుతుందంటే అక్కడికి వచ్చినప్పుడు అమ్మయ్యా నా ఇంటికి వచ్చానే, తల్లి ఒళ్ళో కూర్చున్నప్పుడే అమ్మయ్యా నా తల్లి ఒళ్ళో కూర్చున్నానే అని ఎలా అనిపిస్తుందో, ఇంటికి వచ్చినప్పుడు అమ్మయ్యా నా స్వర్గానికి వచ్చానని ఎప్పుడు అనిపిస్తే అప్పుడే హౌజ్ హోమ్ కింద మారుతుంది. నాకు తెలుగులో ఆ పదం తెలియదు, నాకు ఇల్లు అనేది ఒకటే తెలుసు. సో ఒక్క ఇటుకరాళ్ళు సిమెంట్లు ఉంటే సరిపోదు మాస్టర్స్. ఈ ఫస్ట్ చక్రాలో కొట్టుకుంటున్న వాళ్ళు ఎవరికైతే ఈ అర్త్ ఎలిమెంట్ తో కనెక్షన్ ఉండదో, తల్లి భూదేవి ఎనర్జీస్ తో సరిగ్గా కనెక్షన్ చేసుకోలేని వాళ్ళు, ఇంటికి వచ్చిన ఇల్లు ఇల్లులాగా ఉండదు మాస్టర్స్. ఆరోగ్యాలు ప్రాబ్లము చెప్తే ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చక్రాల గురించి, తల్లి ఎనర్జీతో కనెక్షన్ సరిగ్గా లేకపోవటం గురించి మాట్లాడుకుంటున్నాం. సో చక్కగా వివరంగా మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇదేమి ఎక్కడో విన్న ప్రాబ్లం కాదు, మీకు నాకు ఉన్న ప్రాబ్లమ్సే. సో ఇది ఎక్కడో విన్న ప్రాబ్లం అనుకో, అయ్యో ఇది ఎవరో గ్రహవాసుల ప్రాబ్లం మంది కాదంటానికి లేదు, ఈ భూమి మీద బతుకుతున్న మన కథలే ఇవి. అందుకని చక్కగా విద్దాం ఇది. సో రిలేషన్షిప్ ఈ రోజు మాస్టర్స్, మన బంధాలు మన బాంధవ్యాలు ఏ స్టేజ్ లో ఉన్నాయి, హస్బెండ్ వైఫ్ ఫస్ట్ రిలేషన్షిప్ అక్కడి నుంచి మొదలు పెడదాం మాస్టర్స్. మొగుడు పెళ్ళాం ఎలా ఉన్నాయి రిలేషన్షిప్స్, ఎన్నిసార్లు నా కౌన్సిలింగ్ సెషన్స్ లో నాకు 50% హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్స్ అవే ఇష్యూస్ వస్తాయి. ఎందుకు మాస్టర్స్, ఎందుకు చెప్పండి. మనం దానికి సైకాలజీలో ఎన్నెన్నో చెప్పుకోవచ్చు. ఇప్పుడు మోడర్న్ సైకాలజీలో ఇదేమిటి, ఆడవాళ్ళకి రైట్స్ ఉన్నాయి, మగవాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అనో, ఇంకా ఇలా భౌతికంగా ఎన్నో చెప్పుకోవచ్చు. భౌతికం కాదు, మనం ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుంటే కరెక్ట్ గా అర్థం అవుతుంది మాస్టర్స్. మనకి ఆధ్యాత్మికంగా మనం అండర్స్టాండ్ చేసుకోవాలంటే మన ఫస్ట్ చక్రాలో ఉన్న ఎనర్జీ మనకి బ్యాలెన్స్ లో లేదు. అందుకనే రిలేషన్షిప్స్ ఎంత బాగున్నా మనకి కనపడట్లేదు, మన చక్ర సరిగ్గా ఆపరేట్ అవ్వకపోతే మనకి మంచి బాంధవ్యాలు కూడా వేస్ట్ అనిపిస్తాయి, ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్. సో ఇవన్నీ మనకి ఫస్ట్ చక్ర దగ్గరే మనం ఇరుక్కుపోయి ఉన్నాం. సో మనం ఈ చక్రాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ చక్రంలో నుంచి మనం ఈ నేను ఇందాక చెప్పాను 80% మంది స్టక్ అయిపోయి ఉన్నారు అని,
స్టక్ అయిపోయి ఉండడానికి కారణం వాళ్ళ బిలీఫ్ సిస్టమ్. ఇప్పుడు ఎందుకు స్టక్ అయి ఉన్నారు? ఎందుకంటే వాళ్ళ నమ్మకాలు ఇలాగే ఉంది, ఈ ఈ మన జీవితాలు ఇలాగే ఉన్నాయి కాబట్టి నేను అనుభవిస్తున్నాను. సో నీ బిలీఫ్ సిస్టమ్ మార్చుకో. బిలీఫ్ సిస్టమ్ అంటే నీ నమ్మకాలు మార్చుకో. మన నమ్మకాలు ఎక్కడి నుంచి వస్తాయి మాస్టర్స్? ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి చూద్దాం. మన చిన్నప్పటి నుంచి ఎక్కడ పెరుగుతాం? మన తల్లి తండ్రి దగ్గర. మన చిన్నప్పుడు ఎక్కడ ఏంటో పెరుగుతాం, అదే మన వాతావరణం. అక్కడ జరిగే సంఘటనలు, మన తల్లి తండ్రి నమ్మకాలు అవే మన మీద ఎఫెక్ట్ చేస్తాయి. ఫస్ట్ ఒక బిడ్డ పుట్టాడంటే, ఒక ఒక వచ్చాడంటే ఈ భూమి మీదకి, ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ తల్లిదండ్రులది. వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ మెల్లంగా ఆ పిల్లాడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత మెల్లంగా స్కూళ్ళకి వెళ్ళటం, ఆ స్కూల్లో ఉన్న బిలీఫ్ సిస్టమ్. ఎంతో మంది ఈ రోజు విద్యా వ్యవస్థలో పిల్లల మీద రుద్దుతున్నారు. ఏమిటి, ఇలాగే చదవాలి, ఇలా చదివితేనే నువ్వు పాస్ అవుతావు. పిల్లాడికి పాపం మొదట్లో ఒకటో రెండో డౌట్ కూడా ఉంటాయి. పోనీ మేడం ఇలా చదవచ్చు కదా? నో, ఇలాగే చదవాలి. నాకు బాగా గుర్తు మాస్టర్స్, నేను చిన్నప్పుడు నేను సెంట్రల్ స్కూల్లో చదివాను. సెంట్రల్ స్కూల్లో నేను ఉన్నప్పుడు మాకు మ్యాథ్స్ లో ఆల్జెబ్రా, ఐదో క్లాస్ అనుకుంటా, ఆల్జెబ్రాలో ఫార్ములాలు ఉంటాయి కదా, దాని ప్రకారం ఏదో లెక్క చేయించింది మా టీచర్. ఇంటికి వస్తే మా నాన్నగారేమో మళ్ళా మ్యాథ్స్ చేయిస్తూ, ఆయనకి తెలిసిన విధానంలో సులువుగా ఉంటుంది కదా అమ్మా ఇలా చేయి, ఇలా అయితే తొందరగా వచ్చేస్తుంది. మర్నాడు నేను వెళ్ళి క్లాస్కి వెళ్ళినప్పుడు లెక్క ఆవిడ చేయమంటే నేను మా నాన్నగారు చెప్పిన విధానంలో చెప్తున్నాను, ఎందుకంటే అది నాకు బాగా అర్థమైంది. వెంటనే ఆవిడ నాకు పనిష్మెంట్ ఇచ్చింది. ఏంటి ఇలా చేసావేంటి? ఆన్సర్ నాకే ఫస్ట్ వచ్చింది. ఇలా చేసావేంటంటే, మా నాన్నగారు చెప్పారండి ఇలా చేస్తే బాగా అర్థం అవుతుంది లాజిక్, మీరు చెప్పిన విధానంగా నాకు సరిగ్గా స్టెప్స్ అర్థం కాలేదు. ఆవిడ నాకు పనిష్మెంట్ ఇచ్చింది, అలా చేయడానికి వీల్లేదు, ఈ స్కూల్లో మేము ఇలాగే చేస్తాం, నువ్వు ఇలాగే చెయ్యాలి. ఎందుకు ఎగ్జాంపుల్ ఇస్తున్నానంటే మాస్టర్స్, మన బిలీఫ్ సిస్టమ్ మన మీద రుద్ది రుద్ది మనల్ని తయారు చేస్తోంది. సొసైటీ, ఈ సమాజం మనల్ని ఫుల్గా, సమాజమే కాదు ప్రతి అడుగడుగున్న మన బిలీఫ్ సిస్టమ్స్ మనకి ఇంకా ఉన్నాయి. పూర్వజన్మ నుంచి వచ్చే బిలీఫ్ సిస్టమ్స్ ఇంకా ఉన్నాయి, అది అసలు పక్కన పెట్టేద్దాం. అది పక్కన పెట్టేస్తే ఈ జన్మలోనే ఇక్కడి నుంచి మొదలయ్యి మనం కంటిన్యూ అవుతుంటేనే ఇలా మన బిలీఫ్ సిస్టమ్ రుద్ది 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 ఫైనలీ మనం అడాలసెన్స్ అంటే ఒక 18 ఇయర్స్ 20 ఇయర్స్ వచ్చేటప్పటికి ఇంకా అప్పుడు ఇంకా ఆలోచన కూడా పోతుంది మాస్టర్స్. ఎలా ఉంటుందంటే అప్పటికి మనల్ని కొరడా దెబ్బలు కొట్టి కొట్టో, లేకపోతే అంటే ఫిజికల్ గా కొరడా దెబ్బలు కాదు, మనకున్న కండిషనింగ్ తో ఇదేలే నలుగురు ఇదే అనుకుంటున్నారు కాబట్టి ఇదే కరెక్ట్ అయి ఉంటుందేమో అని చెప్పి మనం కూడా అదే బిలీఫ్ సిస్టమ్ తో ముందుకెళ్తాం. ఏమవుతుంది దానివల్ల, మన వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో మనం కూడా అన్నే బాధలు పడుతున్నాం, కాకపోతే ఇంకా కొంచెం ఎక్కువే పడుతున్నాం. సో ఈ బిలీఫ్ సిస్టము మనం ఇప్పుడు మన బిలీఫ్ సిస్టమ్ వల్ల మనం బాధపడుతున్నాం, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ వల్ల మన పేరెంట్స్ వాళ్ళు కూడా బాధపడ్డారు. సో నేను ఏం చెప్తున్నానంటే, వాళ్ళు వీళ్ళు ఎవరి తప్పుల గురించి మనం వెతకక్కర్లేదు. మనవి బిలీఫ్ సిస్టమ్ లోంచి ఎలా బయటికి రావాలో, చాలా మందితో ఇదే మేమేం చేస్తామండి, చిన్నప్పటి నుంచి మాకు ఇలాగే చెప్పారు. కరెక్టే, నీకు తెలియనంత వరకు ఆ బిలీఫ్ సిస్టమ్ వేసుకొని తిరిగావు. ఇప్పుడు తెలిసింది కదా, ఇప్పుడు మారటానికి ప్రయత్నించు. ఇంకేం మారుతామండి ఇన్నేళ్ళ తర్వాత? మాస్టర్స్, ఇది మన చాయిస్, మన జీవితం, ఎప్పుడైనా మారచ్చు. మీకు ఏ రోజు మారాలన్న ఆలోచన వస్తే ఆ రోజే మారచ్చు. సో ఈ ఫస్ట్ చక్రాకి, అర్త్ ఎలిమెంట్ కనెక్షన్ కి ముఖ్యం ఏమిటంటే, పాత నమ్మకాలు, పాత బిలీఫ్ సిస్టమ్ లో నుంచి బయటికి రండి మాస్టర్స్. అక్కడే మీకు ఫస్ట్ చక్రాలో చేంజ్ వస్తుంది. ఫస్ట్ చక్ర అంటే మన భూమాతతో కనెక్షన్ ఉన్న చక్రం. అందులో మార్పులు మన నమ్మకాలు, మనకు వచ్చే భయం ఆ చక్రం వల్లనే. ఎప్పుడైనా మీరు విన్నారా, ఈ ఇంగ్లీష్ లో అంటారు ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అని. అంటే ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి ఏదైనా సిచ్యువేషన్ లో వేశారనుకోండి, అక్కడ డేంజర్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఆలోచించరు, మన బాడీలో అడ్రినలిన్ ఒక కెమికల్ ఎలా తన్నుకొస్తుందంటే, రెండే అవుతాయి అందులో. మీ కాళ్ళలోకి మంచిగా ఎనర్జీ వస్తుంది, అడ్రినలిన్ వస్తే వెంటనే పరిగెడతారు. చాలా మంది అసలు ముసలాళ్ళు కూడా లేచి పరిగెడతారు. ఇప్పుడు ఒకడు మంచం మీద మంచంలో పడున్నాడు, ఓపిక లేదు, ఇదేమిటి అర్త్క్వేక్, అర్త్క్వేక్ ఏమంటారు, భూకంపం వచ్చిందని ఎవడైనా గట్టిగా అరిచాడు అనుకో, ఆ మంచం మీద ఉన్న మనిషి కూడా పరిగెట్టడం మొదలు పెడతాడు. ఎలా వచ్చింది వాడికి ఓపిక? అదే అడ్రినలిన్.
ఆ బేసిక్ రెస్పాన్స్ ఏదైతే ఉందో డేంజర్ వచ్చినప్పుడు మైండ్ ఆలోచించదు, అడ్రినలిన్ ఆటోమేటిక్ గా మన కాళ్ళల్లోనో మన చేతుల్లో మన శరీరంలో వచ్చి పరిగెత్తడం మొదలు పెడతాం, లేకపోతే ఏం చేయాలో చేస్తాం, అదేనా అవుతుంది, లేకపోతే బాడీ అలా కొయ్యలాగా అయిపోతుంది, దాని ఇంగ్లీష్ లో ఫ్రీజ్ అంటారు, పనిచేయదు బాడీ. సో రెండే రెండు రెస్పాన్స్, పరిగెత్తటమైనా చేస్తాం లేకపోతే కొయ్యబారిపోతాం. ఇది ఈ రెస్పాన్స్ ఏదైతే ఉందో అది కూడా ఆ ఫస్ట్ చక్ర నుంచే వస్తుంది. ఆ ఫస్ట్ చక్ర దగ్గర జరిగేవి మన జీవితంలో ఎన్నో విషయాలు ఏదైతే జరుగుతున్నాయో ఆ మొదటి చక్రం మూలాధార చక్రం మన భూమాత దగ్గర ఉన్న కనెక్షన్ నుంచి వస్తున్నాయి మాస్టర్స్. మన జీవితాన్నే ఆ చక్ర భూమాత కనెక్షన్ మన జీవితాన్నే రూల్ చేస్తోంది. అంత ఇంపార్టెంట్ అయిన విషయం మనం గమనించకుండా అదే జీవితం గడిపేస్తున్నామంటే నిజంగా ఆశ్చర్య, మనం మనం మన మీద మనమే ఆశ్చర్యపోవాలి. ఇంత ఇలా జీవిస్తూ కూడా మనకి క్వశ్చన్ రావట్లేదు, అయ్యో మనం ఎందుకు ఇలా జీవిస్తున్నాము, మారటానికి ఏమిటి ప్రయత్నము. సో ఈ చక్ర ఎప్పుడైతే అన్బ్యాలెన్స్డ్ గా ఉంటుందో, ఫస్ట్ చక్ర అంటే ఎప్పుడైతే మన ఎనర్జీస్ అర్త్ ఎలిమెంట్ ఎనర్జీస్ తో కనెక్షన్ లో ఉండవు, అప్పుడు జీవితం అంతా భయంతో బతుకుతూ ఎలా బతుకుతారు, అగ్రెషన్. ఆ భయాన్ని ఏ రూపంలో బయట తెస్తారంటే అందరూ మీ భయంకరమైన రూపం చూస్తారు, ఎప్పుడు కోపంతో ఎప్పుడు అరుస్తూ ఉండటంతో. ఇది మీలో ఉన్న భయం ఇలాంటి వాటిలో బయటకు వస్తుంది అనమాట. ఇంకా మనకి కరెక్ట్ గా 10:30 అయింది మాస్టర్స్, మాకు 10:30 అయింది అంటే మీకు 6 అయింది. సో ఈ పాయింట్ లో నేను ఆపుతాను. ఇంకా చక్రాల గురించి ఇంకా మనకి డీటెయిల్స్ ఉన్నాయి, కానీ నాకు ఇచ్చిన టైం ఇక్కడతో అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ ఏ పాయింట్ లో ఆపుకుందాం అంటే ఒక్కసారి మనం రీక్యాప్ చేసుకుందాము. మన చక్రాల గురించి మాట్లాడుతున్నప్పుడు మన తల్లి భూదేవి చక్రంలో చక్రాలకి మన మనిషి చక్రాలకి కనెక్షన్ ఏమిటో తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నాము. అందులో ముఖ్యమైన మూడు చక్రాల గురించి మాట్లాడుకున్నాం మనం. ఈ రోజు మనం ఫస్ట్ చక్ర మూలాధార చక్రకి మన తల్లి భూదేవి తల్లి ఎనర్జీ కనెక్షన్ ఎలా ఉంది, దాని వలన మనం ఎలా ఫీల్ అవుతున్నాం, ఆ చక్ర సరిగ్గా బ్యాలెన్స్ లేనప్పుడు దాంట్లో ఎనర్జీ సరిగ్గా ఫ్లో అవ్వనప్పుడు మన భూమి మీద మనుషులు మనం పడుతున్న బాధలు మన సర్వైవల్ ప్రాబ్లమ్స్ అన్ని మనం చెప్పుకుంటున్నాం మాస్టర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. జస్ట్ భూదేవి అని చెప్పుకొని వదిలేస్తే లాభం లేదు. మనం మన జీవితాలు ఎలా మార్చుకోవాలి ఆ భూదేవి తల్లితో కనెక్ట్ అవ్వటానికి, అది మనం కంప్లీట్ గా మాట్లాడుకోవాలి మాస్టర్స్. సో ఈ పాయింట్ లో నేను నా సెషన్ ఇవాళ ఇక్కడతో ఆపుతున్నాను. మళ్ళా నెక్స్ట్ వీక్ ఇదే టైంలో మనం మా తల్లి భూదేవి పార్ట్ 3తో మళ్ళా నేను కంటిన్యూ చేస్తాను. రంజిత్ సార్ కి నేను ప్లాట్ఫామ్ హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నానండి. థ్యాంక్ యూ రంజిత్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సెషన్ మేడం. అలా ఫ్లో వచ్చేస్తూనే ఉంది, చాలా బాగుంది. చివరికి ఏదో చెప్తానన్నారు మేడం సార్, చివరికి నేను మర్చిపోయాను. చివరిగా ఏదో మనం ఇంకో కొంచెం చెప్పుకుందాం అన్నట్టు అన్నారు. అవునా, ఏమో మాస్టర్స్ వచ్చిన ఫ్లో వాట్ ఎవర్ వాస్ ద ఫ్లో వచ్చేసింది. ఓకే మేడం, సెషన్ ఎండ్ చేద్దామా మేడం? కంటిన్యూ చేద్దాం. ఓకే, డెఫినెట్లీ, బికాస్ ఇంకా మనకి జూమ్ లో ఎలాగో క్వశ్చన్ ఆన్సర్స్ లేవు అనుకుంటాను, అందుకనే నేను మీకు ఇచ్చేస్తున్నాను. నేను క్వశ్చన్ ఆన్సర్స్ నో ప్రాబ్లం సార్, నేను జూమ్ లో ఉన్నారో లేదో తెలియక అందుకనే తప్పకుండా అండి క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుంటాను, నో ప్రాబ్లం మేడం. ప్రత్యూష మేడం. సరే సార్. ఓకే, హ్యాండ్ అవుట్ టు ప్రత్యూష మేడం. Yes sir, thank you sir. Madam, the session was really wonderful, madam. Thank you, madam. Thank you, madam. Thank you very much. Hello, madam. Wonderful, madam. Rekha, madam, garu unmute chestandi. Matladandi, madam. Meeru malla mute lo kochesaru. Unmute chestandi, madam. మాట్లాడండి మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, ఎలా ఉన్నారు రేఖ గారు? సూపర్ గా అన్నాము. మీ సెషన్స్ వింటుంటే భూమాత ఆల్రెడీ కలెక్ట్ అయిపోయినట్టు ఉంది. మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అది చాలా అంటే అమ్మ ఒళ్ళో కూర్చోబెట్టుకుని గోరు ముద్దలు తినిపిస్తున్నట్టుంది. మీ దర్శనం
భాగ్యం కలిగితే మటుకు గట్టిగా కౌగిలించుకుని బోల్డ్ ముద్దులు పెట్టాలని ఉంది. పోన్లేండి, ఇక్కడ ఇక్కడి నుంచే మీకు హగ్ ఇచ్చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, అండ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ ద లైట్ వర్కర్స్ టీమ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. సరిత మేడం మీరు మాట్లాడండి మేడం. ఓకే మేడం. సరోజమ్మ నమస్కారాలు మీకు. తల్లి బాగున్నావమ్మా? సూపర్ అమ్మా, బాగున్నాను. ఎంతో అద్భుతంగా వచ్చిందమ్మా భూమాతతో కనెక్షన్ అంటే. పొయ్యి మీరు కూర్చుంటే మీ ఒడిలో అంటే తల్లి ఒడిలో కూర్చున్నంత హాయిగా ఉంటుందని ఎంతో అద్భుతంగా చెప్పినమ్మా. అది ఒకటి. మూలాధార చక్రము అంటే భయంలో నుంచి బయటపడ్డ రోజే మూలాధార చక్రం అనేది యాక్టివేట్ అవుతుందమ్మా. అవునమ్మా. ఏం కొద్ది మాత్రం అందరికీ ఏదో రకంగా అస్తమాటికి భయంలో ఉండరు కదమ్మా. ఇప్పుడు ఈ భయం అనేది మీరు 24 అవర్స్ ఉండదు కదా. సో ఈ చక్రం మీది ఇంబ్యాలెన్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటుంది. ఎనర్జీలు కొంచెం వస్తాయి, కొన్ని రావు. సో మీరు చక్కగా అది ఓపెన్ చేసి అస్తమాటిక్ ఎనర్జీ కంప్లీట్ గా ఫ్లో అవుతూ ఉండాలంటే ఇలా భయంతో బతుకుతూ ఉంటే అది మీ యాక్టివేషన్ లో ఉండదు కదా అమ్మా. సో ఎలా ఉండాలంటే అసలు మన జీవితం ఎందుకు భయంతో బతుకుతున్నాం అన్న క్వశ్చన్ చేసుకోండి. అసలు ఆ క్వశ్చన్ మీకు ఆన్సర్ వచ్చేస్తే ఇంకా హాయిగా ఫ్రీ అయిపోతారు ఆ మూలాధార చక్ర భయంలో నుంచి. ఆ మూలాధార చక్రంలోనే స్ట్రక్ అయిపోయి ఉంటే మనం ఎలా ఇంకా సెకండ్, ఇంకా మనం ఇమోషన్స్ గురించి ఆలోచించుకోవాలి, ఈగో గురించి ఆలోచించాలి, ఇంకా చాలా ఉంది స్టోరీ. మనం ఎంతసేపు ఈ రోజు ఈ భయం ఎలా గడుస్తుందా అని అక్కడే స్ట్రక్ అయి ఉన్నామమ్మా. అంటే అమ్మ ఇక్కడ మనం భయం నుంచి బయటపడాలంటే ఎరుకతో ఉండాలా? ఎలా? ప్రతి విషయం ప్రతి నిమిషం నిమిషం ఎరుకతో ఉండాలా భయం నుంచి బయటపడాలంటే? భయం నుంచి బయటపడాలంటే అమ్మా ఫస్ట్ రెండు, ఫస్ట్ ఈజీ పాత్ నేను మీకు చెప్పేశాను. ఏమక్కర్లే, వెళ్ళి రోజు హాయిగా భూమా దగ్గర కూర్చో, చాలా భయం పోతుందన్న. రెండోది, భయం ఎందుకమ్మా? భయం ఎందుకు వస్తుందంటే ఈ భూమి మీద నాకు కావాల్సినంత లేదు అని మీ నమ్మకం అలా ఉంది. అట్లా అనుకోవద్దు. నాకు కావాల్సినంత ఉంది అని చెప్పుకోండి. మీకు నేను ఇంకొక ప్లాట్ఫామ్ లో లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తున్నాను. రేపు రేపేనా థర్స్డేనన్నా లా ఆఫ్ అట్రాక్షన్? ఆ టీవీ వెజిటేరియన్ లో రేపు వస్తాను లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పుకోటానికి. అందులో ఏం చెప్తున్నాను, మీరు నెగటివ్ వైబ్స్ పంపిస్తుంటే నెగటివే వస్తున్నాయి మీకు. సో అక్కడ మార్చుకోండి. నాకు అన్ని ఉన్నాయి అని అనుకోండి మీరు. నేను అక్కడ ఎంత డీటెయిల్ గా చెప్తున్నాను మీకు, ఎలా విజువలైజేషన్ గురించి నేను 1/2 గంట చెప్పాను పోయిన థర్స్డే మీకు. సో విజువలైజ్ చేసుకోండి అమ్మా, మీకు అన్ని ఉన్నాయని విజువలైజ్ చేసుకోండి. నేను 3 ప్లాట్ఫామ్ లో 3 టాపిక్లు చెప్తున్నాను, మీరు అది 3 భాగాలుగా ఆలోచించకండి. అన్ని ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్నాయమ్మా. సో మేడం అది మంగళవారం చెప్పింది కాబట్టి బుధవారం వర్తించదు అని కాదు. సోమవారం చెప్పినా బుధవారం చెప్పినా గురువారం చెప్పినా ఒకటే టాపిక్. అన్నిటి వెనకాతలు ఉన్నది ఎరుక, ఎరుక, ఎరుక. ఎందుకంటే అమ్మా ఇంత చెప్పినా కూడా మనం ఈ ఈ క్లాస్ రూమ్ నుంచి బయటకు వెళ్ళంగానే మర్చిపోతాం. మన కుక్క తోక వంకర అది మనకే నిజంగా. ఎందుకంటే మనం మన మైండ్ అటువంటిది, అది మన తప్పు కాదు. సో ఆ గుర్తు ఎరుక ఎందుకంటే అన్ని మంచి మంచివి నేర్చుకుంటున్నాం. అస్తమాటికి మనకి గుర్తుగా ఉంటే మన ప్రతి స్టెప్ లో ఆ ఎరుకతో గుర్తు తెచ్చుకుంటాం. ఎరుక అందుకు పనికి వస్తుందమ్మా. మనకు ఒక ఆలోచన వచ్చిందనుకో ఎరుకతో మనం ఆలోచిస్తాం. అసలు ఈ ఆలోచన భయంతో వచ్చిందా ప్రేమతో వచ్చిందా? ఇది మీరు క్వశ్చన్ చేసుకోండి. ఏ ఆలోచన వచ్చినా క్వశ్చన్ చేసుకోండి, నేను ఈ ఆలోచన భయపడి చేస్తున్నానా లేకపోతే ప్రేమతో చేస్తున్నానా? ఆ ఎరుక చాలమ్మా భయంలోంచి బయటికి రావటానికి. ఎస్ అమ్మా, ఎస్, నిజంగానే. అసలు మీరు చెప్పినట్టుగా మార్నింగ్ లేచిన వెంబడే ఈ రోజు మొత్తం ఎంతో అద్భుతమైన ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నామని లేస్తున్నాం అమ్మ. కార్పులో నుంచి లేచినప్పుడే చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ లో ఉంటుందమ్మా ప్రతి, కానీ ఆలోచన కూడా బి పాజిటివ్ గా ఉంటున్నామమ్మా. ప్రతి విషయంలో అన్ని ఉన్నాయని బి పాజిటివ్ గా ఉంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సరిత, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ విజయలక్ష్మి గారు మీరు మాట్లాడండి మేడం. వీడియో కూడా ఆన్ చేసుకోండి. ఓకే మేడం. సరోజ మేడం గారికి ఆత్మకి వందనాలండి. నమస్కారం అండి విజయలక్ష్మి మేడం. మీరు చాలా చక్కగా చెప్పారు మేడం. చిన్నప్పుడు ఎప్పుడో రామాయణంలో వినేవాళ్ళం లవకుశావి, ఇప్పుడు అవంతా గుర్తొచ్చాయి మేడం. మీరు మా మీతో మాట్లాడుతుంటే ఎంత ఆనందంగా ఉందో. ఆ పదం విన్నప్పుడు అంతా భూమాత భూమాత మన తల్లి అన్నప్పుడు చాలా చక్కగా ఉంది మేడం. చాలా వండర్ఫుల్ గా చెప్తున్నారు మీరు.
చిన్నప్పుడెప్పుడు అమ్మ నాన్న పెడుతున్నప్పుడు తినేవాళ్ళం, ఇప్పుడు మళ్ళీ దీనికి తీసుకెళ్లారు మీరు, చాలా వండర్ఫుల్ మేడం. అమ్మా నిజంగా విజయలక్ష్మి అమ్మ మీరు ఎంత కరెక్ట్ గా చెప్పారంటే, మీరు ఎలాగైతే మీ గొంతు వణుకుతోందో, నేను ఈ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడమ్మా ధ్యానం 5 నిమిషాలు ఎందుకు చేయించానంటే, అసలు తల్లి తల్లి ఎంతలా కనెక్ట్ అయిపోయిందంటే నోట్లో నుంచి మాట రాలేదు. నేను మాట్లాడుంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టే ఉండేది. సో నాకు చక్కగా అర్థమవుతోందమ్మా, మీరు ఇలా అనుభూతి పొందగలుగుతున్నారంటే మీరు చాలా అదృష్టవంతులమ్మా విజయలక్ష్మి మేడం. సో మీకు శతకోటి వందనాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రశాంతి గారు అన్మ్యూట్ మాట్లాడండి మేడం. మేడం సరోజ మేడం నమస్కారం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అసలు మీతో మాట్లాడటం నాకు చాలా హ్యాపీ. నేను మిమ్మల్ని జానమహాచక్రంలో చూశాను, అప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యాను. అసలు చాలా బాగా మాట్లాడతారు, ప్రతి అంశాన్ని చాలా సరళంగా అర్థమయ్యే విధంగా చాలా బాగా చెప్తారు. మీతోనే అసలు మాట్లాడే ఛాన్స్ వస్తుందో రాదో లైఫ్ లో అనుకున్నా, కానీ అనుకోకుండా నాకు వచ్చింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు. మీరు ఇందాక మెడిటేషన్ చేయించేటప్పుడు కూడా భూమాతతో కనెక్ట్ అవ్వండి అని మెడిటేషన్ 5 మినిట్స్ చేయించారు. అప్పుడు నిజంగా వైబ్రేషన్స్ నిజంగా నేను ఫీల్ అయ్యా భూమాతతో రిలేషన్. అయితే నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా మీకు అంటే ఈ సబ్జెక్ట్ మీరు మీకు కొన్నయిందా, నేను మెడిటేషన్ చెప్పుడు చేస్తున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం లో ఉన్నప్పుడు కానీ భయం అనిపించినప్పుడు కళ్ళు మూసుకొని ఎమ్మటే నేను అనుకుంటా నేను మా అమ్మ ఒళ్ళో ఉన్నాను అలాగే ఫీల్ అవుతా కాసేపు అని అనేసి అనుకుని ధ్యానం చేసేదాన్ని, ఎమ్మటే రిలీఫ్ అయ్యేది నాకు. అయితే మీరు ఈ సబ్జెక్ట్ చెప్తుంటే నాకు కళ్ళమట్టి నీళ్ళు వస్తున్నాయి. నాకు ఫీల్ అయిన సబ్జెక్ట్ ని మేడం ఎంత బాగా చెప్తున్నారని కళ్ళమట్టి నీళ్ళు కూడా వస్తున్నాయి నాకు. అవునమ్మా అవును నిజమే. ఎంత ఆనందంగా ఉంటుంది కదమ్మా, మన తల్లి భూదేవి ఒళ్ళో కూర్చున్నామంటే ఇంకేంటమ్మా తక్కువ, మనకి ఏం తక్కువ. ఆ సీతమ్మ తల్లి ఆవిడ భూమిలో నుంచి బయటకు వచ్చింది, ఎందుకంటే భూమాత మాత అన్న కాన్సెప్ట్ చెప్పటానికి మనకందరికి ఎంత చక్కగా చెప్పిందో చూడండి. నిజంగా మేడం మీరు చెప్పింది 100% కరెక్ట్. తల్లి ఒళ్ళో ఉన్నప్పుడు ఏం భయం ఉంటుంది మేడం, అసలు ఏ భయం ఉండదు. చాలా బాగా చెప్తారు మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సంధ్యారాణి గారు మాట్లాడండి. సంధ్యారాణి గారు మాట్లాడండి మేడం, మీరు అన్మ్యూట్ అయ్యారు. హంసిని గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఎస్ మాట్లాడండి మేడం. సరోజ మేడం హలో. లాస్ట్ సెషన్ కచ్చిన నాకు గుర్తొచ్చావమ్మా, మాట్లాడు తల్లి. నేను బానే ఉన్నా. బాగున్నాను రా. బాగున్నాను తల్లి, నువ్వు వచ్చావు కదా, ఇప్పుడు ఇంకా బాగున్నాను. మ్యామ్ మా ఇంటి మెద్ద పైన మా అమ్మ రోజు వాటర్ పోసేటప్పుడు ప్లాంట్ లీఫ్ ని పట్టుకొని లవ్ యు అంటాం మేము. అనాలి, వెరీ గుడ్, అలా అనాలమ్మా. అప్పుడు నీకు నువ్వు ఆ ప్లాంట్ క్లోజ్ ఫ్రెండ్ అయిపోతుంది, బెస్ట్ ఫ్రెండ్ అయిపోతుంది. ఇంకా మేము పైన ఒకసారి మేము ఫస్ట్ టైం ప్లాంట్ నాటుకునేటప్పుడు మా అమ్మ అదే టెక్నిక్ యూజ్ చేసింది. ఫస్ట్ టైం ఏంటంటే మా అమ్మ పుదీనా నాటేటప్పుడు 2 డేస్ అది డ్రై అయిపోయింది, చచ్చిపోయింది. మళ్ళీ అలా ఒక 1 వీక్ అలా ఐ లవ్ యూ చెప్తూనే ఉంది, అది బాగా వచ్చేసింది. వస్తుందమ్మా, కరెక్టే, నువ్వు 100% కరెక్ట్ గా చెప్పావు. ఇప్పుడు గుర్తొచ్చింది రంజిత్ సార్ ఏం చెప్పారు. మనం ఒకరోజు మనం మాట్లాడుకుందాంలే హంసిని, ఎలా మనం ఐ లవ్ యూ చెప్పి ఎలా పెంచాలి మొక్కల్ని, అన్ని మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ టాపిక్ అయిపోయినాక మా తల్లి భూదేవి అన్న టాపిక్ అయినాక మనం అది చెప్పుకుందాం, ఓకేనా? థ్యాంక్ యూ. చెప్పమ్మా చెప్పు.
మేడం మీ క్లాసెస్ ఏ ఏ ఛానల్స్ లో వస్తున్నాయి మేడం? అమ్మా నా క్లాసులు నా వర్క్షాప్ లో నా వీడియో యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో నా క్లాసులు అన్ని ఉంటాయి. నా యూట్యూబ్ ఛానల్ పేరు సరోజాస్ సెల్ఫ్ ఎంపవర్మెంట్ వర్క్షాప్. సరిత మేడం మీరు కనుక ఇంకా జూమ్ లో ఉంటే చాట్ లో పెట్టండి నా వర్క్షాప్ పేరు, గంగాధర్ గాని ఎవరైనా ఉంటే. దాని పేరమ్మా సరోజాస్ సెల్ఫ్ ఎంపవర్మెంట్ వర్క్షాప్స్. అందులో నా అన్ని క్లాసులు రికార్డెడ్ అయి ఉన్నాయి అమ్మా. అదిగో ఎవరో ఆల్రెడీ పెట్టేశారు ఎవరో. థ్యాంక్ యూ మేడం. ఎవరు పెట్టారు అడిగారు కదా, ఏదో లాస్ట్ లో చెప్తామన్నారు అని. ఇదే అమ్మా స్పిరిచువల్ ఫార్మింగ్, అది ఒక్క ముక్కతో చెప్పేది కాదు. అందుకే చెప్తున్నాను హంసినితో ఈ భూదేవి తల్లి సెక్షన్ అయిపోనియండి, అప్పుడు పర్టికులర్ గా స్పిరిచువల్ ఫార్మింగ్ గురించి చెప్తా. మేడం మ్యూట్ లోకి వెళ్ళారు, అన్మ్యూట్ చేసుకోండి. ఫియర్ బేస్డ్ ఎమోషన్స్ గురించి కూడా ఒక క్లాస్ చేయండి మేడం. అలాగే అమ్మా తప్పకుండా తప్పకుండా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. ఏంటి అనేది థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ రమణేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్, మాట్లాడండి సార్. నమస్తే అమ్మా, చాలా సంతోషం. నమస్తే అండి, బాగున్నారా సార్? బాగున్నాం, చాలా సంతోషమే. ఈ కార్యక్రమం ద్వారా అన్టోల్డ్ సీత ఇప్పుడు ఎక్కడ చూసిన ఇండియా అంతా కూడా మారుమోగపోతుందమ్మా. థ్యాంక్ యూ అండి. చాలా విషయం, ఎందుకంటే కేపబిలిటీ రెస్పాన్సిబిలిటీ అన్న వ్యక్తుల ద్వారా భూమి మీద చక్కని కార్యక్రమాలు జరుగుతాయట. మరి చక్కని కేపబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ రెండు ఉన్న వ్యక్తిగా మీ ద్వారా ఎన్నో విషయాలు వస్తున్నాయి. ఇప్పుడు ఎస్సెన్స్ మ్యాప్ భూమి కోసం కూడా చాలా విషయాలు వస్తున్నాయి. మనం ఉండాలి, భూమి ఉండాలి. అవునండి, అవును సార్. మనం అంటే మనమే భూమికి మొదటి శక్తిని పంచామని నియాలజీ పుస్తకంలో చాలా క్లియర్ చెప్తున్నాడు. కరెక్ట్, మనం మారితే భూమి మారుతుంది, భూమి మారితే విశ్వం మారుతుంది, లేకపోతే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఇప్పటికి రెండు సార్లు ఈ విధంగా అయిందట అమ్మా. ఈసారి అవ్వకూడదని మాస్టర్ నిర్ణయించుకున్నారు. ఈ బుక్ లో చాలా డీటెయిల్ గా ఉందమ్మా. ఇప్పుడు మీరు చెప్పిన సబ్జెక్ట్ మహావతారంలో 259వ పేజీలో రాశాడు అన్నమాట. ఈ భూమి మీద మనం చేయవలసింది ఒకే ఒకటి, మీ ఆలోచన విధానం మార్చుకోండి. ఇప్పటి వరకు మీరు చెప్తున్నారు మూలాధారంతో ఉన్న వ్యక్తులు తన నమ్మకాలు విశ్వాసాలు మారకపోతే ఏమిటనే విషయం కూడా ఈరోజు మెన్షన్ చేశారు తల్లి. అవునండి, చాలా క్లియర్ గా. యా థాంక్స్ సార్, ఆ పుస్తకం గురించి చెప్పినందుకు థాంక్ యూ అండి. తర్వాత మాస్టర్స్ ఏం చెప్తున్నారంటే ఈ సమయంలో మేము యజ్ఞం చేయాలా, యాగం చేయాలా, క్రతువులు చేయాలంటే ఏమీ వద్దు, మీ ఆలోచన మార్చుకోండి అంటున్నారు. ఏమిటి ఆలోచన అంటే రెండు తాలు మీదకు లాగుతున్నాయి, రెండు తాలు కిందకు లాగుతున్నాయి. ఆ రెండు తాలు ఏంటంటే భయము అత్యాశ, ఒక తాలు కిందకు లాగేస్తున్నాయట. రెండు తాలు ప్రేమ పంచుకోవడం పైకట. మీరు ఎప్పుడైతే భయాన్ని విడిచిపెట్టి ప్రేమ వైపు వెళ్తారో మీరు ఆటోమేటిక్ గా నీళ్ళకి వెళ్ళిపోతారు. 50 డైమండ్స్, 40 డైమండ్స్ అన్నాడట. ఇది మీకు అది కూడా చెప్పుకున్నాం సార్. అది అది కూడా గమ్మత్తు చూడండి సార్. అసలు నేను ఇదే చెప్తున్నాను, ఇవాళ నిజంగా మీరు ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి ఆ సృష్టి చూడండి సార్, ఆ బుర్రలో నుంచి ఆలోచనలు అలా వచ్చేస్తున్నాయి. ఏమి ప్లాన్ చేసుకొని రాలేదు ఇక్కడికి, కానీ మీరు చెప్తున్నవన్నీ అలా విశ్వాన్ని పంపించేస్తోంది. అన్కండిషన్ లవ్ ద్వారా మాత్రమే అదే మనం ఇతర డైమెన్షన్ కి వెళ్తామని చెప్తున్నారమ్మా. అవును సార్, మీరు చాలా విషయాలు అంటే ప్రతి విషయంలో కూడా మీరు ఎంపవర్మెంట్ కోసం చెప్పుకొస్తూ అనేక సెషన్స్ లో ప్రతి ఒక్క వ్యక్తి శారీరక చైతన్యానికి మానసిక చైతన్యానికి, మానసిక చైతన్యం బుద్ధి చైతన్యానికి, బుద్ధి నుంచి ఆత్మవైపు ఎలా ప్రయాణం చేయాలో ఈ విషయాలు అనేక సందర్భాల్లో మీరు డిస్కస్ చేస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు అమ్మా. ఇలాంటి కార్యక్రమానికి పితామహ పత్రి గారు ఎంతో మందిని ఎంచుకున్నారు. మరి అందులో భాగంగా మీరు మరి రైట్ వర్క్ టీమ్ ద్వారా గానీ ఎన్నో జూమ్ సెషన్ ద్వారా ఈ జ్ఞానము అంటే బుక్ లో ఇందులో రాశాడు మానవుల కోసమే ఇంటర్నెట్ ని ఇచ్చాము, ఈ తొందరగా సమాచారం చేరడం కోసం భౌగోళికంగా అందరు కలుస్తారట. ఇండియన్ సర్కిల్ దానికోసం రాశారు. ఇది పత్రి గారు 2003లో మేడం చేత పైలోకవాసులు మానవుల హార్మోనిక్ కన్వర్జేషన్ అంటే ఆత్మపాలకులు తీసుకున్నారు. ఆ లెక్కలన్నీ కూడా ఇంజిన్ సర్కిల్ ఉన్నాయి, తెలుగులో రాయమని మేడం అడిగితే ఆ మేడం గారు తెలుగులో అనువదించారు. ఇందులో రాశారు మానవుల అనుమతితోనే ఈ కింజన్ సర్కిల్ ఏర్పడింది,
అయితే అమెరికాలో జాఫ్రీ హాఫ్ విమానాల్లో తిరిగేవాడు, అతన్ని ఎంచుకున్నారు మన టొబయాస్. వన్ ఇయర్ పాటు వెంట పడ్డారు. అవునండి, చిన్న బృందాన్ని ఏర్పాటు చేయమన్నారు. మరి అలాగే ఎంతో మంది ద్వారా ప్రేరణ పొందిన రైట్ వర్కర్ ద్వారా ఈ భూమి మీద జ్ఞానం వస్తుంది. మరి అలా ప్రేరణ పొందిన వ్యక్తులు రైట్ వర్కర్ ద్వారా మీ ద్వారా రావడం గొప్ప విషయం అమ్మా. ముఖ్యంగా ఇలాంటి ప్లాట్ఫామ్ రంజిత్ గారు టీం అంతటి కూడా, ఎందుకంటే తెర వెనక తెర ముందు కూడా సౌండ్ ప్రాజెక్ట్ రెండు చేతులు పడుతున్నాయి. మరి కార్యక్రమం నిర్వహించే వారికి, కార్యక్రమంలో చెప్పే వారికి, ముఖ్యంగా ఎంతో మంది ప్రేక్షకులు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చారు, ఎవరు వెళ్ళలేదు, ఇంకా అలా కంటిన్యూ అయిపోతున్నారు. గ్రేట్, చాలా సంతోషం, చాలా సంతోషం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. మేడం ఇంకెవరైనా ఉన్నారా క్వశ్చన్స్? మేడం ఇంకొక 3 మెంబర్స్ ఉన్నారు మేడం. చెప్ప, పర్వాలేదు, ఇవ్వండి వాళ్ళకి. యా ఎస్, ఇంద్రా మేడం మాట్లాడండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే ఇంద్రా మేడం. నమస్తే అమ్మా. చెప్పండి. మీరు చెప్పింది నాకు కన్నీరు వచ్చేసినాయి మేడం, చాలా బాగుంది. అసలు మీ క్లాస్ ఎప్పుడు వింటా ఉంటాను మేడం, మీ క్లాస్ చాలా బాగుంది, అసలు వండర్ఫుల్ మేడం. అసలు ఎప్పుడు పని చేసుకుంటున్నా కూడా నేను దాని దృష్టిలో, మీ చెప్పిన దృష్టిలోనే పెట్టుకొని అన్ని పనులు చేసుకొని ఇప్పుడు మళ్ళీ కూర్చొని వింటున్నాను మేడం మీ క్లాస్. మాట్లాడచ్చు, చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. వింటుంటే నాకు ఆనందంగా ఉంది, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం, చాలా బాగుంది క్లాస్. బుధవారం ఎప్పుడెప్పుడు వస్తుందా మాకు కూడా అమ్మా. చక్కగా రంజిత్ సార్ ప్లాట్ఫామ్ లో రాగానే ఎక్కడ లేని ఎనర్జీస్ ఇలా వెళ్ళిపోతుంది. ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. చెప్పండి అమ్మా. మేడం సుజాత మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. సుజాత గారు అన్మ్యూట్ చేసుకున్నాను మేడం. చెప్పండి మేడం. నమస్తే శరద గారు. నమస్తే. నమస్తే అమ్మా. సీతాయనంలో మొత్తం రామాయణం చెప్పేశారు, చూపించేశారు. ఇప్పుడేమో భూదేవితో ఫుల్ కనెక్ట్ చేస్తారు. నాకు చిన్న జరిగిన ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. చెప్పండి. నేను చిన్న కొమ్మ తెచ్చి నందివర్ధనం చెట్టు, నందివర్ధనం మొక్క వేసాను. అదేమో అద్భుతంగా రోజు ఎనర్జీని ఇస్తాను. బాగా చెట్టు నిండా పూలు ఉంటాయి. అదేంటి జరుగుతుంది, ప్రతి సంవత్సరము లాస్ట్ మంత్ సీజన్ అన్నమాట, ఇంతంత పురుగులు, వేలడంత పురుగులు చెట్టు నిండా పెట్టేస్తున్నాయి. ఎన్నో సార్లు తీసి పారేయడం, పారేసినందుకు బాధపడుతున్నాను. అక్కడ నేను ఈ చెట్టును తిన్నందుకు బాధపడుతున్నాను. ఈ సంవత్సరం కూడా ఒకరోజు చెట్టు మీద పురుగులు ఉన్నట్లుగా నాకు సింప్టమ్స్ ఏంటంటే కింద అంతా గుడ్లు ఉంటాయి. నేను ఎక్స్పెక్ట్ చేశాను, అమ్మో పురుగులు పెట్టేసాయి అయితే ఇక అలా కాదు. నేను చెట్టుకి పట్టుకొని చెప్పాను, అమ్మా నాకు ఆ పురుగుల్ని చంపడం ఇష్టం లేదు, నిన్ను చంపడం ఇష్టం లేదు, అయితే నీకే నేను అప్పు చెప్పేస్తున్నాను, ఏది చేస్తే బాగుంటుందో అలా చెయ్యి, నువ్వు మాత్రం హాయిగా ఆనందంగా ఉండాలి, ఉంచాలి అని. అలాగే జరిగింది మేడం. ఒక్కరోజు ఆ గుడ్లు కనిపించాయి. ఆ భూదేవితో కనెక్ట్ అయితే ఎంత అద్భుతంగా ఉందా అని నాకు అనిపిస్తుంది. అద్భుతం అమ్మా, చాలా బాగా చెప్పారు మీరు, ఎంతో మంచి విషయం. కరెక్టే కదా, ఆ చెట్టును తీయలేరు, మంచి మాట చెప్పారు. బాగుందమ్మా, చాలా బాగుంది, పంచుకున్నందుకు థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. రజనీ గారు మీరు మాట్లాడండి మేడం. రజనీ గారు. సరోజ మేడం నమస్కారం అండి. రజనీ మేడం బాగున్నారండి? నేను చాలా 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 బాగున్నానండి. బహుకాల దర్శనం బాగుంది. యా, మీ పునాది నుంచి నేను ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాను. మీరే పునాదులు పెట్టారు. మీకు ఫస్ట్ డేనే చెప్పానా మీకు? చెప్పాను. ఇప్పుడు నేను లాస్ట్ క్లాస్ నుంచి ఇక్కడ కంటిన్యూ అయ్యాను. ఓకే. లాస్ట్ క్లాస్ ఏమిటంటే అదే పూర్ణాత్మ క్లాస్ కదా, దానిలో టాపిక్ ఏమిటంటే బిగ్ పిక్చర్ నుంచి మన లైఫ్ పర్పస్ ఎలా తెలుసుకోవాలి. ఓకే, నాకు బిగ్ పిక్చర్ అంతా అది కనపడుతుంది, అన్ని పీసెస్ పజిల్స్ అన్ని
ఎందుకు ఇవన్నీ చేశాను అదంతా అప్పుడు చేసేటప్పుడేమో మనకి అసలు ఏమిటి ఇదంతా అనిపిస్తుంది. అవి ఇప్పుడు ఓహో అందుకు అది చేశాను. రామకృష్ణ పరమహంస వీళ్ళంతా చేసినవి చూస్తుంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళటం అది ఇది నేనెందుకు చెయ్యాలి అని నేను అనుకున్నవి ఇదంతా తెలిసి వస్తుంది. ఇప్పుడు నేను అనుకున్నాను అడిగాను కూడా బాలకృష్ణ సార్కి అంటే మనం చేయాల్సిన పర్పస్ ఎలా తెలుస్తుంది అని. అది ఆటోమేటిక్ గా వచ్చేసింది మీ ద్వారా. ఏమిటంటే నాకు చిన్నప్పటి నుంచి మీకు తెలుసు నా చెట్లు అంటే చాలా చాలా ఇష్టం. అసలు నేను బాగా కనెక్ట్ అయిపోతాను. అవును అవును చాలా చాలా కనెక్ట్ అయిపోతాను. ఇప్పుడు రెండు రోజులు అది నేను రోజు నడుస్తున్నాను గడ్డి మీద బేర్ ఫుట్ తో అసలు వాటితో నడుస్తూ ఉంటే ఎంతో హ్యాపీ వాళ్ళతో కనెక్ట్ అయిపోతున్నాను యూనివర్సిటీతో యూనివర్స్ తో. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అంటే నా ఇదేమిటంటే నాకు ఆప్షన్స్ అదే రిటైర్మెంట్ ఏజ్ వస్తుంది అది ఇండియాలో ఉండాలా ఆస్ట్రేలియాలో ఉండాలా అమెరికాలో ఉండాలా ఏమిటి అసలు నాకు తెలియట్లేదు అనుకుంటా ఉన్నాను నిన్న కూడాను. ఇప్పుడు నాకేమొస్తుందంటే థాట్ ఎక్కడైనా పర్వాలేదు. నేను రాసుకోవటం మొదలు పెట్టాను చెట్లు చెట్లు చెట్లు. ఇంతకు ముందు శ్రీరామ 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 అని రాసుకున్నాను ఒక బుక్ అంతా రాశాను 2 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఇంకా చెట్లు అనే రాస్తాను ఇంకేమీ రాయను. ప్రకృతి చెట్లు మీకు అంటే అది ఎక్కడికి తీసుకెళ్ళినా పర్వాలేదు నాకు. అమ్మా మీకు నేను ఫస్ట్ డే నుంచి మీకు చెట్లకున్న కనెక్షన్ నేను చూశాను. సో అసలు అక్కడికే వెళ్ళాలి మీరు మీరు అక్కడే రాసిపెట్టుంది మీకు. అది ఎక్కడైనా పర్వాలేదు అమెరికాలో అయినా ఆస్ట్రేలియాలో అయినా ఎక్కడైనా పర్వాలేదు. చెప్పాను కదా మా హస్బెండ్ ఏమో ఇది ప్లాంట్ బయాలజిస్ట్ అవునండి దానికి తెలుస్తుంది ఎందుకు అలా అయింది అదీను. సో నాకు ఇంకా మీరు నా మీ క్లాసెస్ కి రాకపోయినా మీరు ఇంకా ఎందుకో కనెక్ట్ అయ్యాను ఈరోజు. చాలా బిజీగా ఉంటుంది ఆ ఇన్నర్ జర్నీ దానిలో చాలాను. ఆ యూనివర్సిటీకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మీతో కనెక్ట్ అయినందుకు. నా లైఫ్ పర్పస్ నాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి చెప్పలేను అసలు. మీరు చాలా ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు అమ్మా రజని. ఫ్యూ మంత్స్ మీరు పరిచయం అయినప్పుడు మీరు ఏ స్టేజ్ లో ఉన్నారో ఇవాళ ఏ స్టేజ్ లో ఉన్నారో మీకే తెలుస్తుంది. ఆ రోజు కూడా మీతో చెప్పాను మేడం మీకు ఇంకా చాలా ఉంది మీ పాత మీరు ఇప్పుడే గివప్ చేసేస్తే ఎట్లా అని. చూసారా మేడం ఎంత హ్యాపీగా ఉన్నారు. చెట్లు ఫుడ్ ఫ్రెష్ వెజిటబుల్స్ అస్సలు ఆ ఏరియానే నా ఏరియా. అంతేనమ్మా చాలా మంచి ఏరియా పిక్ చేసుకున్నారు. అమెరికాలో ఉండి బీరకాయలు పొట్లకాయలు బెండకాయలు ఫ్రెష్ గా తింటున్నానంటే నేను థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ రజని. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి టేక్ కేర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. గీతా గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం మాట్లాడండి మేడం. హలో అమ్మా. అమ్మా గీతా బాగున్నారా? బాగున్నా మేడం. అమ్మా నువ్వు బాగున్నారా? బాగున్నావు అమ్మా. మీరు మీ సెషన్స్ అంటేనే ఎనర్జీ మేడం. ఎంత బాగా చెప్పిండ్రు. అలాగే ఈ రోజు మూలాధారం నుంచి భయం పుడుతుంది అంటే అది నిజమా అంట అనిపిస్తుంది మాకు. అవునమ్మా మన చేతిలోనే ఉంది అమ్మా గీత. భయం పుట్టింది ఇన్నాళ్ళు ఇంకా లేదు. ఇంకా తెలిసిపోయింది కదా మనకి. ఒక్కసారి తెలిసిపోతే అయిపోయింది ఇంకా భయం గీయం జాంతానై పక్కన తీసి పెట్టి హాయిగా ఉండండి. ఆ చెట్టుకు అత్తుకొని ఇట్లా ధైర్యం చెప్పుకునాలంటే అది గ్రే నాకు ఇప్పుడు అనిపిస్తుంది అట్లా నా అట్లను ఉంటారా అంటే అనిపిస్తుంది మేడం ఇప్పుడు. అవును సూపర్ ఉంది మేడం. సరిగ్గా అర్థం చేసుకోవట్లేదమ్మా మన చుట్టూ ఉన్న ప్రకృతిని భూమాతని అర్థం చేసుకుంటే అన్నిటికీ ఆన్సర్స్ అక్కడే ఉన్నాయి. మనం ఏమి వరి అవ్వక్కర్లేదమ్మా. లేదు మ్యామ్. లేదమ్మా కరెక్ట్. మీరు ఎట్లా అంటే ప్రకృతికి చూసుకుంటూ ఉంటాం కదా అట్లానే నిల్లవాడాలనిపిస్తుంటది ఒక్కొక్కసారి.
నేను చూస్తాం కదా రోజు ఆ చెట్టుకు చూడాలా అట్లానే చూడాలే అనిపిస్తుంటది. అవునమ్మా సూపర్ ఉంది అమ్మ సెషన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ సౌమ్యశ్రీ మాట్లాడమా. హాయ్ మ్యామ్, నా పేరు సౌమ్యశ్రీ, నేను హైదరాబాద్ నుంచి. హలో అమ్మా. సో మీరు మాకు ఎలా అంటే, మా మమ్మీ అయితే మీకు పెద్ద ఫ్యాన్ మేడం. అసలు నిజంగా మీ సీతారామ అయితే మా ఇంట్లో ప్రతిరోజు అది బ్రాహ్మల్ ఇంట్లో లలిత సహస్రనామం ఎలా పాడతారో రోజు మా ఇంట్లో రోజు సీతారామ తిన్నారు సార్. బాగా చెప్పావు, థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ. నిజంగా మీకు పెద్ద ఫ్యాన్ అనమాట. మీ సీతారామ విన్నాక మా మమ్మీ అయితే అసలు బయట ఉన్న ఒక గ్రాస్ ని కూడా తొక్కడానికి ఇట్లా బాధపడుతుంది అనమాట. గ్రాస్ ని తొక్కాను అయ్యో అనేసి. గ్రేట్ అమ్మా గ్రేట్. మీ అమ్మకి చేతులైతే దండం పెట్టాలి. నేను చెప్పటం కాదు, ఆవిడ పాటిస్తోంది చూడు, షీస్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంకా మీ కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా ఎగ్జామ్స్ గురించి కానీ ఇట్లా స్ట్రెస్ ఫీల్ అవుతే మా మమ్మీ మీ వీడియోస్ పెట్టి వినిపించేది నాకు. నైట్ నిద్రపోయేటప్పుడు ఇది పెట్టుకొని పడుకో అనేసి చెప్పేది మ్యామ్. ఏం భయం లేదురా, చక్కగా అన్ని హ్యాపీగా ఎలా ఉండాలి, అన్ని చిన్న చిన్న చిట్కాలన్నీ ఉన్నాయి వీడియోలో. మనం ఊరికనే తల బద్దలు కొట్టుకుంటున్నాం. హాయిగా ఉండు, హ్యాపీగా ఉండు తల్లి, అసలు దేని గురించి వర్రీ అవ్వకు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నిజంగా మీ సీతాయనం నుంచి నేను చాలా చాలా నేర్చుకున్నాను. అసలు మీరు చెప్పేటప్పుడు ఎలా అనిపించేది అంటే ఇది నిజమేనా అని అనిపించేది, కానీ వింటూ ఉంటుంటే కనుక అసలు ఇది నిజమే అని అనిపించేది మ్యామ్. చాలా మంచి పాయింట్ చెప్పావు, చూసావా అమ్మా. ఏదైనా మనం వింటూ ఉంటే అది మన నమ్మకం కింద మారిపోతుంది. ఇన్నాళ్ళు మనం ఒక నమ్మకంతో బతికాం, ఇప్పుడు మారాలంటే మనం అదే మనకు కావాల్సినవే వింటూ ఉంటే మళ్ళీ మన నమ్మకాలు మార్చుకొని భయంలో నుంచి బయటకు వచ్చేయచ్చు కదా. చాలా మంచి మాట చెప్పావమ్మా. నీ పేరు సౌమ్యనా? అవును మ్యామ్. ఏం చదువుతున్నావు? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. వెరీ గుడ్. నేను మెడిసిన్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నా, ఎంట్రన్స్ ఎగ్జామ్. వావ్, ఆల్ ది బెస్ట్ అమ్మా. ఒకటే గుర్తుంచుకో, భయపడద్దు. కొన్ని మెడికల్ సీట్స్ ఉన్నాయి, చాలా కష్టపడాలి. కష్టపడు కానీ నీకు సరిపడా మెడికల్ సీట్స్ ఉన్నాయి. అదే అనుకో, ఈజీగా వస్తుంది సీటు. ఏం భయపడద్దు, నీకు నువ్వు ఏ దివ్య ప్రణాళిక వేసుకొని వచ్చావో అది నీకు ఖచ్చితంగా చేస్తావు. వర్రీ అవ్వకుండా చదువు. ఏదైనా 100% పెట్టు, కానీ వర్రీ అవ్వద్దు. వస్తుందా రాదా అది నీ పని కాదు, నీ పని చదవటమే. వస్తుందా రాదా అనేది ఇంకెవరికో వదిలేసి దాంతో నువ్వు భయపడకమ్మా. భయమే ఉండదు, నేను చెప్తున్నాను, హాయిగా రాస్తావు పరీక్ష. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ అందరి మా డాడీ అంటున్నారు అందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయి నీకు, భయపడదు ఎగ్జామ్ గురించి, నీకు పక్క సీట్ వస్తుంది, కాంతి నీకు హెల్ప్ చేస్తుంది అనేది చెప్పారు. అవును అవును, నువ్వు ఎప్పుడు సీట్ వస్తుందా రాదా అని మాత్రం నువ్వు ఆలోచించకు తల్లి. నేను చక్కగా చదువుకుంటాను, అదొక్కటే మన ప్రయత్నం కంప్లీట్ గా ఉండాలి. ఓకే, వస్తుందా రాదా అనేది అసలు వర్రీ అవ్వకు. రావాల్సి వస్తే వస్తుంది, రాకపోతే రాదు. ఏదైనా నీకు కరెక్టే నాన్న, నీకు వచ్చినా రాకపోయినా నీ ప్రణాళికకి అదే కరెక్ట్. నువ్వు దాని గురించి ఆలోచించకు, నువ్వు చక్కగా ఆనందంగా చదువుకో, స్ట్రెస్ ఉండదు. థ్యాంక్ యూ మ్యామ్, ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సౌమ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం సౌమ్య ఈవినింగ్ క్లాసెస్ అంతా కూడా హోస్టింగ్ చేస్తుంది మేడం. ఇంత చిన్న వయసుకే తను చక్కగా ఈవినింగ్ క్లాసెస్ కి నైట్ క్లాసెస్ కి హోస్టింగ్ చేస్తుంది. ఎంతో ఎంతూజియాస్టిక్ గా తను వర్క్ చేస్తుంది మేడం. చాలా వండర్ఫుల్ అమ్మాయి. ఈవినింగ్ క్లాస్ అంతా కూడా విని తను ఇలాగే నేను ఇప్పుడు ఎలా చేస్తున్నాను అలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అందరికి అన్మ్యూట్ చేయడం మ్యూట్ చేయడం చాలా ఓపిక మేడం. సో ఇప్పుడు తను ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతా ఉంది. కంగ్రాచులేషన్స్ సౌమ్య. చాలా గ్రో ఉందమ్మా. ఎంత ఎంత ఎనర్జీ కనిపిస్తోంది అంటే ఆ పిల్ల మోహన్ లో. గ్రేట్ అమ్మా, కీప్ డూయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్. నిజంగా చాలా దివ్యంగా ఉంది అమ్మాయిని చూస్తుంటే. వెరీ నైస్. యాంకరింగ్ కూడా బాగా చేస్తుంది మేడం. ఓకే ఓకే, ఎంత నవ్వుతూ ఆ మొహం కూడా అసలు చూస్తుంటే ఎంత ఎనర్జెటిక్ గా ఉందో. వెరీ వెరీ వెల్ డన్. ఓకే సార్, ఇక్కడతో ఆపుదామా సార్ సెషన్.
ఎస్ మేడం, అందరి క్వశ్చన్స్ అందరివి అయిపోయాయి. అద్భుతంగా మేడం భూమాత ఎనర్జీస్ ని ఎంతో చక్కగా ఫీల్ అవుతున్నారు. నిజంగా 2 సెషన్స్ నుంచి చాలా వండర్ఫుల్ గా ఉంది మేడం. ప్రతిసారి ఆ కనెక్ట్ అయిపోతున్నాము. ఎన్నో అద్భుతమైన విషయాలు మీరు తెలియజేస్తున్నారు భూమాత గురించి, ఆ విలువను తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్స్ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం థ్యాంక్ యూ. రంజిత్ సార్ యూట్యూబ్ వ్యూవర్స్ అందరి తరపు నుంచి మేడం హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ చాలా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన లైట్ వర్కర్ ప్లాట్ఫామ్ కి, రంజిత్ సార్ కి, అందరికీ నా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ అండి.